హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మిట్ పర్పస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టిఎస్పీఎసీ గ్రూప్ టు పేపర్ త్రీ పీవాక్యూస్ సో మనం ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాము బట్ నేను అది ఆర్డర్ అనేది మీకు షేర్ చేస్తాను ఏ విధంటే పార్ట్ వన్ నుండి సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్లో ఏమడుతున్నారంటే యాజ్ పర్ ద హైదరాబాద్ టెనాన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి హైదరాబాద్ టెనెంట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఓకేనా సో ద మాక్సిమం రెంట్ ఆఫ్ టెనెంట్ ఇన్ హైదరాబాద్ అండ్ డ్రై ల్యాండ్ ఆఫ్ చల్కా సాయిల్ వాజ్ ఫిక్స్డ్ ఇక్కడ ఏమడుగుతున్నారు మనకి హైదరాబాద్ టెనెంట్స్ అగ్రికల్చర్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము మాక్సిమం టెనెంట్ మాక్సిమం రెంట్ ఎంత ఉంది ఏది మన హైదరాబాద్ అండ్ హైదరాబాద్ లో ఉన్న డ్రై ల్యాండ్ ఓకేనా సో అది అడుగుతున్నారు సో ఎన్ని టైమ్స్ ఉంది చూసుకుంటే టూ టైమ్స్ ద ల్యాండ్ రెవెన్యూ టైమ్స్ ద ల్యాండ్ రెవెన్యూ ఫోర్ టైమ్స్ టైమ్స్ అన్నారు సో రైట్ ఆన్సర్ టైమ్స్ సో మనం చూద్దాం ఏంటనేది ఇక్కడ చూడండి ద హైదరాబాద్ టెనెంట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వాజ్ ఎనాక్టెడ్ అడ్రస్ ద ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అని అంటే అడ్రస్ ద ఇష్యూస్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద టెనెంట్స్ ఇన్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో ఉన్న టెనెంట్స్ ఎవరైతే ఈ అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇష్యూస్ ని సో దాన్ని అడ్రస్ చేయడానికి తీసుకొచ్చింది ఈ యాక్ట్ సో మరి యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ మన వీళ్ళ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదేం కమిటీ అంటే హైదరాబాద్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ కమిటీ ఓకేనా సో దీన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కమిటీ రికమెండేషన్స్ ఏం చేశారు అని అంటే ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్ అండ్ జూన్ టెన్త్ నైన్టీన్ ఫిఫ్టీ లో అనౌన్స్ చేశారు మెయిన్ గా త్రీ కీ ప్రొవిజన్స్ తీసుకుంటే ఏమున్నవి ఇక్కడ అనంటే ఈ యాక్ట్ ప్రకారం ఫిక్స్డ్ టైం పీరియడ్ ఫర్ టెనసీ అండ్ రిటర్న్ టెనెన్సీ అగ్రిమెంట్ సో ఫిక్స్డ్ టైం పీరియడ్ ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ల్యాండ్ తీసుకున్నాము వర్క్ చేసుకుంటున్నాము సో వర్క్ చేసుకుంటుంటే మళ్ళీ ఎవరో వచ్చి మన మంచిగా పంట వచ్చే టైం పో లేకపోతే మంచిగా మన వర్క్ లో ఉన్నప్పుడు మన వర్క్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మన ల్యాండ్ మళ్ళా మాకు ల్యాండ్ కావాలి అని వేరే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి సో అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకు ఒక ఫిక్స్డ్ పీరియడ్ అనేది ఉండాలి సో అప్పుడే కదా మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినా బిజినెస్ చేసినా ఏం చేసినా దాని మీద కొద్దిగా కొద్ది రోజులు మనం కష్టపడి వర్క్ చేస్తేనే ద బెనిఫిట్ అంతేగాని నాలుగు రోజులు చేసి మూడు రోజులు చేసి ఏది బెనిఫిట్ ఉండదు కదా సో అలాగే ఎగ్జామ్ కూడా మీరు మంచిగా చదవండి అదే అంటే ఏదైనా కన్సిస్టెన్సీతో చదవాలి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీతో చదివితేనే జాబ్స్ అనేవి వస్తాయి చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఇలాంటి లో ఉన్నారు సో అందరూ కూడా కొంచెం ఫోకస్ గా చదవండి మేబీ ఎగ్జామ్ ఉంటే మనందరికీ మంచిది కదా సో ఫోకస్ అయితే చేయండి సో అలాగే ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే వచ్చారు తర్వాత రిటర్న్ టైనాన్స్ అగ్రిమెంట్ సో రాతపూర్వకంగా కూడా అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంది అనుకోండి ఎవరికైనా కూడా అదొకటి ఉంటుంది నమ్మకం భయం అనేది రెండు కూడా ఉంటాయి కదా సో అందుకు తర్వాత లిమిట్ అండ్ ల్యాండ్ ట్యాక్స్ మీద లిమిట్ తీసుకుంటే త్రీ టు ఫైవ్ టైమ్స్ అనేది ఉందండి నాట్ ఎక్సీడ్ ఓకేనా నాట్ ఎక్సీడ్ త్రీ టు ఫైవ్ టైమ్స్ ల్యాండ్ రెవెన్యూ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు సో మరి మాక్సిమం తీసుకుంటే ఎంత ఉంది అని అంటే ఫోర్ టైమ్స్ ఉంది ఓకేనా మన క్వశ్చన్ అడిగినట్టుగా డ్రై ల్యాండ్ ఆఫ్ చల్కా సాయిల్ ఇన్ తెలంగాణ తీసుకుంటే ఎంత ఉంది అనంటే ఫిక్స్డ్ ఎట్ ఫోర్ టైమ్స్ ద ల్యాండ్ రెవెన్యూ ఓకేనా నెక్స్ట్ ప్రొటెక్షన్ ఫర్ టెనెన్స్ ప్రొటెక్షన్ ఫర్ టెనెన్స్ తీసుకుంటే ఎందుకు అనంటే గ్రాంటెడ్ ప్రొటెక్షన్ టెనెంట్ స్టేటస్ ని ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా నెక్స్ట్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూరీ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఎన్ని రోజులు ఏంటి అనేది తర్వాత ప్రొబిషన్ ఆఫ్ ద గిఫ్ట్ ప్రొబిషన్ ఆఫ్ గిఫ్ట్ అంటే ఏంటిది ఇప్పుడు మనకి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరి నుంచి టెనెంట్స్ నుంచి సో యాక్సెప్ట్ చేసి ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి మూడు సంవత్సరాలు టెనెంట్ కి ఇచ్చారు సో వాళ్ళు కొంచెం డబ్బులు చేస్తారు మాకు ఇంకో మూడు సంవత్సరాలు పెంచండి అనగానే వీళ్ళు పెంచేస్తారు సో అలా కాకుండా అలా గిఫ్ట్లు ఏమి తీసుకోకుండా దాన్ని అబలిష్ చేయడం జరిగింది అన్నట్టు ఈ యాక్ట్ ప్రకారం ఓకేనా నెక్స్ట్ కమ్ టు ద ఫార్టీ సిక్స్ క్వశ్చన్ ఏపీ తెలంగాణ ఏరియా ఓకేనా ఏపీలో తెలంగాణ అంటే అప్పుడున్న తెలంగాణ అప్పుడున్న ఏపీలో కలిసి ఉన్న ఏపీలో తెలంగాణ ఏరియా అబలేషన్ ఆఫ్ జాగేష్ రెగ్యులే రెగ్యులేషన్ యాక్ట్ ఇట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్సీ అని ఎప్పుడు తీసుకొచ్చారని అడుగుతున్నాను ఇక్కడ ఏం లేదండి తెలంగాణ ఇప్పుడు మనకి తెలంగాణ ఏరియా అబొలేషన్ అబొల్యూషన్ దేనికి అబొల్యూషన్ అని అంటే ఏంది దీన్ని నిర్మూలించడానికి అని అంటే జాగిర్స్ రెగ్యులేషన్ యాక్ట్ సో జాగిర్దారి వ్యవస్థ ఏదైతే ఉందో దానికోసం సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ లో తీసుకొచ్చారు సో ఇప్పుడు తీసుకుంటే ఏపీ అబలేషన్ ఆఫ్ జాగిర్స్ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము దీన్ని ఏమని అంటారు అని అంటే ఇంకొకటి తెలంగాణ మిడిల్ మ్యాన్ ఎలిమినేషన్ యాక్ట్ ఏం యాక్ట్ అంటారండి తెలంగాణ మిడిల్ మ్యాన్ ఎలిమినేషన్ యాక్ట్ అంటారు తర్వాత హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ మిడిల్ మ్యాన్ ఎలిమినేషన్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరి దీన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఏముంది మెయిన్ గా అని అంటే ఇది ఎందుకు వచ్చింది మెయిన్గా యాక్ట్ అంటే అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ చూడండి పిటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్టివిటీ ద గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ అపాయింటెడ్ ద ఎవరిని అపాయింట్ చేసింది హైదరాబాద్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ కమిటీ ఓకేనా ఎందుకు మరి అంటే టు ఇన్వెస్టిగేట్స్ ద పర్పస్ అండ్ సొల్యూషన్స్ అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సొల్యూషన్ ఏం కావాలి అన్ని తర్వాత అబలేషన్ ఆఫ్ హైదరాబాద్ జగిర్స్ ఈ హైదరాబాద్ జగీర్స్ సబల్యూషన్ తీసుకుంటే ఇక్కడ మనకు కమిటీ ఏం రికమెండ్ చేసింది అంటే ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇది కమిటీ రికమెండ్ చేయడం రికమెండ్ చేయడం అయితే జరిగింది సో అదేంటి చూద్దాం హైదరాబాద్ జాగీర్స్ సబల్యూషన్ అనేది ఎప్పుడు రికమెండ్ చేశారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో అండ్ రెగ్యులేటరీ యాక్ట్ వాజ్ అప్రూవ్డ్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఫస్ట్ ఈ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ అబలేషన్ ఆఫ్ జాగీస్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ జాగిర్ ల్యాండ్ ఏ ఫస్ట్ దేంతో జాగిర్ ల్యాండ్ ఎవరు అది అనంటే అంటే చూడండి దాన్ని ఏంటంటే ఏదొస్తుంది అని అంటే సఫ్ఈ కాస్ సఫ్ఈ కాస్ ల్యాండ్ తో స్టార్ట్ చేయడం జరిగింది లేటర్ వచ్చేసి రైతు వారి ల్యాండ్ కూడా తీసుకురావడం జరిగింది తర్వాత స్విఫ్ట్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ తీసుకుంటే ఈ జాగిర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వాజ్ అపాయింటెడ్ అండ్ సెప్టెంబర్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా ఉండాలి కదా ఉంటేనే కదా అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది మనకి సో ఆఫీసర్స్ ని కూడా వాళ్ళు త్వరగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది తర్వాత కంపెన్సేషన్ ఫర్ ప్రొవిజన్స్ సో మరి ఇప్పుడు ఈ ల్యాండ్ లైట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకు ఇది ఇది ఇంపార్టెంట్ అన్నట్టుగా సో అండ్ ఇంపార్టెంట్ అమైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమైన్మెంట్ ఏంటి అని అంటే యాక్ట్ అండ్ ఫిఫ్త్ జాన్ నైన్టీన్ ఫిఫ్టీ సో ద కంపెన్సేషన్ చూ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది జాగీర్దార్స్ దాస్ కి ఓకేనా ఫర్ బోత్ అబలేషన్ ఆఫ్ దేర్ జాగీర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంపాక్ట్ ఆఫ్ ద రిఫార్మ్స్ అండ్ ల్యాండ్ ఓనర్స్ సో ఇప్పుడు వీళ్ళు జాగ్రత్త ఉన్నారు సో మరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ వాళ్ళు వదిలేసుకోవాల్సి వస్తుంది సో అండ్ వాళ్ళ పదవి కూడా వాళ్ళు వదిలేసుకోవాల్సి వస్తుంది సో అలాంటి ఏం చేయాలి అని అంటే సో వాళ్ళకైతే కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ కంపెన్సేషన్ అనేది ఎవరిస్తారు అనంటే ఈ యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే మనకి ఇక్కడ మెయిన్ గా చెప్తున్నారు తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపాక్ట్ సో ఆబ్జెక్టివ్ ఇంపాక్ట్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఏపీ తెలంగాణ అబలేషన్ యాక్ట్ అంటే ఏపీ అప్పుడు కలిసి ఉన్న ఏపీలో మనకి తెలంగాణ ఏరియా అన్నట్టుగా సో ఏపీ అబలేషన్ ఆఫ్ జాగీర్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకుంటే దీని మెయిన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎలిమినేట్ ద మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఓకేనా అండ్ ఎంపవర్స్ ద ఫార్మర్స్ అండ్ ఇంప్రూవ్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇన్ ద హైదరాబాద్ రీజియన్ అండ్ అబలేషన్ ఆఫ్ అబలేషన్ ద జాగీర్స్ అబలిష్ చేయడము అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ల్యాండ్ రైట్స్ ల్యాండ్ రైట్స్ అందరి అన్ని కూడా ఎవరికి ఇవ్వాలి ఫార్మర్స్ కి ఇవ్వడం దాన్ని ప్రొటెక్ట్ చేయడం మెయిన్ గోల్ అన్నట్టుగా నెక్స్ట్ ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ యాక్ట్ ఓకే ఓకేనా ఫాసాలి థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ చాలా మంది ఇక్కడ డౌట్ వచ్చేది ఎందుకంటే నాకు చదివినప్పుడు డౌట్ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ అని తర్వాత వాజ్ సిక్స్ ఈ యాక్ట్ చూడండి థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ చేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఎనాక్ట్ చేశారు ఇట్స్ లాంగ్ ఇయర్స్ గ్యాప్ అండి అంటే అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఇక్కడ సో ఇది చూసుకోవాలి ఓకేనా మరి ఎవరు అంటే బై ద హైదరాబాద్ స్టేట్ ఇంట్రెస్టింగ్ టు ఆల్ ట్రైబల్ ల్యాండ్ డిస్ప్యూట్ మరి ట్రైబల్ ల్యాండ్ డిస్ప్యూట్ దేనికి ట్రైబల్ కమిటీస్ కా ట్రైబల్ పంచాయతీస్ కా లేకపోతే ట్రైబల్ కమిటీ లేకపోతే ట్రైబల్ కమిషన్ సో రైట్ ఆన్సర్ ట్రైబల్ పంచాయత్ ఓకేనా సో ఈ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చూసుకోండి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది బట్ ఈజీని ఓకేనా సో దక్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ప్రకారం ఏం తీసుకొచ్చింది ఇది అని అంటే ఇట్స్ బ్రాడ్ ద స్కెడ్యూల్ ఏరియాస్ అండర్ డిస్క్రి సారీ డిస్క్రిమినేషరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ స్కెడ్యూల్ ఏరియాస్ ని తీసుకురావడం జరిగింది ఏ పవర్స్ కింద గవర్నర్ యొక్క డిస్క్రిమినేషనరీ పవర్స్ కింద ఈ ల్యాండ్ మనం ల్యాండ్ అనెక్ట్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ ఏం తీసుకొచ్చింది ఇంకా స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ యాక్ట్ ఇప్పుడు మరి ఎందుకు ఎవరికి ప్రివిలైజేషన్స్ ఇస్తుందంటే స్పెషల్ ప్రివిలైజేషన్స్ టు ఆదివాసీ కమ్యూనిటీస్ ఎవరికి అండి మెయిన్ గా అంటే ఆదివాసీ కమ్యూనిటీస్ అండ్ ఇంకా మరి దీని రిజల్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే అంటే అండ్ మిస్ట్రీటింగ్ దే మిస్ట్రీట్ మిస్ట్రీట్మెంట్ బై ఫారెస్ట్ అఫీషియల్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఫారెస్ట్ అఫీషియల్స్ వల్ల వాళ్ళు కొంచెం అంటే ఎక్స్ప్లెయిట్ అవ్వడం జరుగుతుంది సో అలాంటి వాటికి కూడా ఇది ఏంటంటే ఒక సొల్యూషన్ లాగా అన్నట్టుగా ఓకేనా సో వాళ్ళకి హామ్ కలగకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఇది తీసుకురావచ్చింది తర్వాత ఇంక ఇదేం చేస్తుంది అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ద నాన్ ట్రైబల్ ఎన్ఫోర్స్ సారీ ఎంక్రోచ్మెంట్ అండ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళ రైట్ ను ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఫస్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ ఎప్పుడు యాక్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇంట్రడక్షన్ ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇది చూసుకోవాలి మెయిన్ గా ఇది ఎందుకు అనేది మనం చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఈ యాక్ట్ లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి యాజ్ ఫర్ ద టెనాన్సీ యాక్ట్ ఇన్ తెలంగాణ రీజియన్ సో ఇక్కడ ఏమంటున్నాడు యాజ్ ఫర్ ద టెనాన్సీ యాక్ట్ ఇన్ తెలంగాణ రీజియన్ ఏ పర్సన్ హూ కల్టివేటెడ్ ద ల్యాండ్ ఇక్కడ మనకి యాక్ట్ నేమ్ టెన్ హాన్స్ యాక్ట్ ఇన్ తెలంగాణ రీజియన్ తెలంగాణ రీజియన్ లో టెన్ఆన్స్ యాక్ట్ తీసుకుంటే ఏ పర్సన్ హూ కల్టివేటెడ్ ద ల్యాండ్ కంటిన్యూస్లీ ఫర్ సిక్స్ ఇయర్స్ ఎప్పుడు మళ్ళా ఒక పర్సన్ ల్యాండ్ ని కల్టివేట్ చేస్తున్నారు ఎప్పుడు కంటిన్యూ సిక్స్ ఇయర్స్ కంటిన్యూ కల్టివేట్ చేస్తున్నారు సో అది ఇప్పుడు బిఫోర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కి ముందు సో ఆ పర్సన్ కి దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు ఓకేనా సో దాన్ని ఏమని కాల్ చేశారు అని అంటే షేర్ క్రాపరా ఓరల్ టెండా ప్రొటెక్టెడ్ టెండా అండ్ ఆర్డినరీ టెనెంటా సో ఆన్సర్ వచ్చేసి ఈ ప్రొటెక్టెడ్ టెనెంట్ సో అర్థమైంది కదా క్వశ్చన్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే మనకి టెనెన్సీ యాక్ట్ ఇన్ తెలంగాణ రీజన్ తెలంగాణ రీజియన్ లో ఉన్న టెనెన్సీ యాక్ట్ ప్రకారము ఒక పర్సన్ ఒక ల్యాండ్ ని సిక్స్ ఇయర్స్ గా కంటిన్యూగా కల్టివేట్ చేస్తే ఆ పర్సన్ కి మనం ఏమంటాము అని అడుగుతున్నారు సో ప్రొటెక్టెడ్ టెనెంట్ అని అంటాం సో ఇది వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ మనకి ఏ పైన పెట్టాము అందరికీ తెలుసు తెలంగాణ ఏరియా టెనెన్స్ అగ్రికల్చర్ యాక్ట్ ఎప్పుడు అండి నైన్టీన్ ఫిఫ్టీ చూసుకోవాలి ఇది సో ఈ యాక్ట్ ప్రకారం దీని ఏమంటాం ఇంకా అనంటే ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ద టెనెన్స్ యాక్ట్ అని కూడా అంటాము ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు అనంటే గవర్నమెంట్ టు ఎందుకు టు కంట్రోల్ ద తెలంగాణ ఆర్మో స్ట్రగుల్ మూవ్మెంట్ మీ అందరికీ తెలిసిందే తెలంగాణ ఆర్మో స్ట్రగుల్ మూవ్మెంట్ మన తెలంగాణ మూమెంట్ లో కూడా చదువుకుంటాము ఇక్కడ కూడా చూసుకోవాలి అండ్ ఇది ఎందుకు అడ్రస్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఎందుకంటే ల్యాండ్ టెనెన్సీ రిలేషన్స్ అంటే రిలేటెడ్ గా రీజన్స్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఉన్న ల్యాండ్ టెనెన్స్ ఇష్యూస్ మీద అన్నట్టుగా నెక్స్ట్ ప్రొటెక్ట్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అండ్ అన్ప్రొటెక్టెడ్ టెనెంట్స్ మరి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటే ఎవరు అన్ప్రొటెక్టెడ్ అంటే అసలు టెనెంట్స్ లో మనకి టూ టైప్స్ ఉంది ఒకటి ప్రొటెక్టెడ్ ఒకటి అన్ప్రొటెక్టెడ్ సో ప్రొటెక్టెడ్ తీసుకున్నప్పుడు హూ హ్యాడ్ బిన్ కల్టివేటెడ్ ద ల్యాండ్ హూ హ్యాడ్ బిన్ కల్టివేటెడ్ ద ల్యాండ్ కంటిన్యూస్లీ ఫర్ సిక్స్ ఇయర్స్ సో సిక్స్ ఇయర్స్ ఎవరైతే ఒక ల్యాండ్ ని కంటిన్యూ కల్టివేట్ చేస్తారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటే వాళ్ళకు అధికారం ఇస్తున్నారు సో ఇక్కడ మన క్వశ్చన్లో అదే అడిగారు చూడండి సో ఇక్కడ చూడండి టెనెన్స్ యాక్ట్ ఇన్ తెలంగాణ రీజన్ ఏ పర్సన్ హూ కల్టివేటెడ్ ద ల్యాండ్ కంటిన్యూస్లీ ఫర్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అన్నారు సో వాళ్ళు దేని కింద వస్తారండి మనకి ప్రొటెక్టెడ్ కింద వస్తారు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ హెంట్స్ అన్ప్రొటెక్టెడ్ అంటే ఏంటండి ఇక్కడ చూడండి అన్ప్రొటెక్టెడ్ అంటే ఏంటి హూ హూ స్టార్టెడ్ ద కల్టివేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్టర్ ద యాక్ట్ ఏం ఇన్ టు అంటే ఈ యాక్ట్ రాకముందు వచ్చిన తర్వాత అర్థమైందా సో మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు కూడా ఉంటాయి సో వచ్చిన తర్వాత తీసుకుంటే గివెన్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద టెన్ ఎన్స్ ఓకేనా నెక్స్ట్ రెంట్ రిస్ట్రెక్టెడ్ సో రెంట్ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి ఓనర్షిప్ రైట్స్ ఏమున్నాయి తీసుకుంటే సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంది మనకి వెట్ ఇరిగేషన్ ల్యాండ్ సో దాని రెంట్ తీసుకుంటే ఎలా అంటే లిమిటెడ్ లిమిటెడ్ టు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మోర్ దెన్ ద ట్యాక్స్ పేడ్ ఆన్ ద ల్యాండ్ ఓకేనా లిమిట్ ఎంత ఉంది త్రీ టైమ్స్ ఉంది మోర్ దెన్ ద ట్యాక్స్ పేడ్ ఇక్కడ ఏమంటుంది ట్యాక్స్ దేని మీద చేస్తున్నాం మనము ల్యాండ్ మీద సో దానికంటే ఎంత త్రీ టైమ్స్ ఉంది ఓకేనా తర్వాత డ్రై ల్యాండ్ ఇక్కడ మనకి చూడండి వెట్ ల్యాండ్ డ్రై ల్యాండ్ రెండు కూడా ఇచ్చారు సో ఇది చూసుకోవాలి ల్యాండ్ ఇది ఓకేనా ఇది వచ్చేసి డ్రై ల్యాండ్ సో డ్రై ల్యాండ్ తీసుకుంటే దీని లిమిట్ ఎంత ఉందండి ఫైవ్ టైమ్స్ ఇది యాక్ట్ ప్రకారం వచ్చింది ఇందాక క్వశ్చన్ లోనే చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు అర్థం కాకపోయినా లేకపోతే గుర్తు లేకపోయినా ఓకేనా త్రీ టు ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఒకటి సెపరేట్ గా ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ టైమ్స్ ఉంది సో ఫైవ్ టైమ్స్ మోర్ దెన్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ ద ల్యాండ్ ఓకేనా నెక్స్ట్ ఈ టెనెన్స్ ఆపర్చునిటీస్ ఏమి ఉంటుంది దీని యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే పేయింగ్ ఆఫ్ ద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ రేట్ ల్యాండ్ ఇది ఒకటి మనం చూసుకోవాలి తర్వాత అదర్ కేటగిరీస్ తీసుకుంటే ఓరల్ టెనెన్స్ కూడా ఉంటారు అండ్ షేర్ క్రాపర్స్ మరి ఓరల్ టెనెన్స్ అంటే ఏంది షేర్ క్రాపర్స్ అంటే ఇది ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది టెనెంట్స్ టెనెన్స్ ఓరల్ టెనెన్స్ అంటే హూ డిడ్ నాట్ హ్యావ్ ద ఫార్మల్ రెంట్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు రెంట్ అగ్రిమెంట్ ఏది లేకుండా జస్ట్ ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనము స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళు అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటే వీళ్ళేంటి జస్ట్ రెంట్ కు ఉంటారు బట్ ఏమైనా అగ్రిమెంట్ తీసుకుంటారా లేదు కదా సో అలాగే మనకి అప్పుడు అంటే ల్యాండ్ కూడా మనకు రెంట్ అనేది పే చేస్తారు కానీ అగ్రిమెంట్ ఏమి ఉండదు అన్నట్టుగా సో వాళ్ళు ఓరల్ తర్వాత షేర్ క్రాపర్స్ అంటే ఇక్కడ చూడండి షేర్ క్రాపర్ వాజ్ లీగల్ అగ్రిమెంట్ లీగల్ అగ్రిమెంట్ ఎవరెవరికి ఎవరెవరికి మధ్య ల్యాండ్ ఓనర్ కి అండ్ ద టెనెంట్ కి ఇద్దరికి ఇప్పుడు మనం ఊర్లలో వెళ్తే కౌలుదారు అని అంటారు కదా సో ఒక తీసుకున్నాము అని ఇలా అంటారు కదా సో ఆ విధంగా అన్నట్టుగా అంటే వాళ్ళు దానికి యజమాని ఒకరు ఉంటారు దాన్ని పంట పండించే వాళ్ళు ఒకరు ఉంటారు అన్నట్టుగా సో ఈ రోజుకు ఇవి మనం చూసుకున్నామండి త్రీ ఫోర్ యాక్ట్ చూసుకున్నాము సో నేను రిమైనింగ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఫర్దర్ గా మోర్ వీడియోస్ మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ పేపర్ ఫోర్ కూడా మనము సిరీస్ లోనే ఉన్నాము ఈ వీడియో చూసిన వాళ్ళు పేపర్ ఫోర్ కూడా చూడండి మీకు ఇంకా బెస్ట్ నాలెడ్జ్ అయితే వస్తుంది అండ్ పేపర్ వన్ పేపర్ టూ కూడా మనం పెడుతున్నాము వీడియోస్ కంటిన్యూగా చూడండి నేను కూడా కంటిన్యూస్ పెడతాను సో మచ్ హలో ఎస్ వెల్కమ్ టు ఎస్ఎస్ గవర్జా ఈ రోజు మనము టిఎస్పీ గ్రూప్ టూ పేపర్ త్రీ యొక్క పీవైక్యూస్ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి పేపర్ త్రీ ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ అకార్డింగ్ టు ద రంగరాజన్ కమిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఎగ్జామ్ జరిగింది సో క్వశ్చన్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ చూస్తున్నాం ఓకేనా సో ఈ కమిటీ ద పోవర్టీ లైన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కమిటీ ఏమని చెప్తుంది పోవర్టీ లైన్ గురించి అండ్ యాజ్ పర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చెప్తుంది అని అడుగుతున్నారు సో ఇక్కడ మనం ఆన్సర్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్టీ టూ ఫర్ రూరల్ అండ్ ఫార్టీ సెవెన్ ఫర్ అర్బన్ ఏరియా ఓకే సో నేను ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేశాను ప్రతిదీ క్లియర్ గా చూడండి సో ఇప్పుడు కమిటీ రివ్యూ అసలు కమిటీ ఎందుకు వేశారు అని అంటే పవర్టీ మెజర్మెంట్ మీద కమిటీ అనేది వేయడం జరిగింది ఎప్పుడు వేశారు జూన్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఈ కమిటీ అయితే వేశారు ఓకేనా తర్వాత ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ ద కమిటీ ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్లానింగ్ కమిషన్ మరి దీనికి లీడ్ ఎవరు తీసుకున్నారు అంటే డాక్టర్ సి రంగరాజన్ ఓకే అందుకే రంగరాజన్ కమిటీ అని అంటాం తర్వాత నెక్స్ట్ మీ నేను ఇంకా ఎక్స్ట్రా నోట్స్ కూడా పెట్టాను మీరు ఒకసారి స్లైడ్ ఆపి చూసుకోవచ్చు నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ద పవర్టీ లైన్ అసలు పవర్టీ లైన్ అంటే ఏంటి పవర్టీ అంటే ఏంటి అది చూద్దాం సో మనం పవర్టీ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు కమిటీ మనకి ఏవో రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది మన లో అడిగింది థర్టీత్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో క్వశ్చన్లు అడిగారు కదా చూడండి సో ఇది ఏం ప్రపోజ్ చేస్తుంది న్యూ పవర్టీ లైన్ బేస్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇక్కడ చూడండి అకార్డింగ్ టు దిస్ ఫైండింగ్స్ ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం పవర్టీ లైన్ అనేది ఇట్ సెట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ జీరో సెవెన్ ఓకేనా పర్ మంత్ ఫర్ అర్బన్ ఏరియా అండ్ నైన్ సెవెంటీ టూ పర్ మంత్ ఫర్ రూరల్ ఏరియా అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ డైలీ పవర్టీ లైన్ నేను ఇక్కడ పూర్తిగా పవర్టీ గురించి రిలేటెడ్ గా అయితే ప్రొవైడ్ చేశాను చూడండి డైలీ పవర్టీ లైన్ తీసుకుంటే ఏం చేస్తుంది ప్రొవైడెడ్ ద డైలీ పవర్టీ లైన్ అంటే డైలీ వైజ్ గా డేటాను ప్రొవైడ్ చేస్తుంది సో అది మనం అర్బన్ ఏరియా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది డైలీ పవర్టీ లైన్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి డైలీ వచ్చేసి ఫార్టీ సెవెన్ రూపీస్ రూరల్ ఏరియా తీసుకుంటే థర్టీ టూ రూపీస్ ఓకే సో ఇక్కడ మన క్వశ్చన్ అదే ఇది థర్టీ టూ ఫర్ రూరల్ అండ్ ఫార్టీ సెవెన్ ఫర్ అర్బన్ ఓకే సో నెక్స్ట్ మరి పవర్టీలని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే మనం పవర్టీలను తీసుకుంటే దీన్ని ఫస్ట్ ఇప్పుడు కమిటీ ఏ విధంగా కన్సిడర్ చేసింది డిఫరెంట్ అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ తోటి కన్సిడర్ చేసింది అదేంటి యావరేజ్ కాలరీస్ కానీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ ఇలా మనకి మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అండ్ నీడెడ్ ఫర్ ద డిఫరెంట్ ఏజ్ జెండర్స్ డిఫరెంట్ ఏజ్ అండ్ జెండర్ ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా క్యాలరీస్ రిక్వైర్మెంట్ సో అలా ఏజ్ ని బట్టి జెండర్ ని బట్టి తీసుకొని రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో తీసుకొని క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఐసిఎంఆర్ ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓకేనా ఏం కాలిక్యులేట్ చేస్తుంది అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ పర్ పర్సన్ పర్ డే ఒక పర్సన్ కి ఒక డే కి ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్ అవసరం అనేది చెప్తుంది ఓకేనా సో ఇక్కడ చూడండి రూరల్ ఏరియా తీసుకున్నప్పుడు ఎంత ఉంది టూ వన్ డబల్ ఫైవ్ కిలో క్యాలరీస్ అండ్ అర్బన్ ఏరియా తీసుకున్నప్పుడు టూ జీరో నైన్ జీరో కిలో క్యాలరీస్ అయితే ఉన్నది నెక్స్ట్ ఫోకస్ ఆన్ ద బేసిక్ నీడ్స్ నేను కొన్ని బేసిక్ నీడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఒకసారి స్లైడ్ చూసుకోండి నెక్స్ట్ పవర్టీ మెజర్మెంట్ అసలు పవర్టీ మెజర్మెంట్ ఎలా చేస్తారు పవర్టీ లైన్ ఎందుకు అని అంటే ఫస్ట్ ఇది హెల్ప్స్ ఎందుకు ఇప్పుడు మనకి పాలసీస్ మేక్ చేయాలి గవర్నమెంట్ మనకి ఏమైనా పాలసీ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ అసలు తెలియాలి కదా ఎంతమంది పూర్ పీపుల్ ఉన్నారు ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి అసలు ఈ అవసరాలు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా తెలియాలి సో తెలియాలంటే మనకి అసలు తెలియాలి అసలు ఎంత ఉంది పవర్టీ ఎలా ఉంది ప్రజలకు ఎంత రీచ్ అవుతుంది వాళ్ళకి ఇంకేం అవసరం అనేది తెలియాలి కాబట్టి మనకి మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను చూసుకోండి సో ఇదంతా కూడా మనకు ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ద పీపుల్ విత్ ద లోవర్ ఇన్కమ్ ఓకే వెన్ కంపేర్డ్ విత్ ద హైయర్ ఇన్కమ్ లోవర్ ఇన్కమ్ పీపుల్ ని హైయర్ ఇన్కమ్ పీపుల్ తోటి కంపేర్ చేసినప్పుడు వెన్ ఓకే ఈవెన్ వెన్ దర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఎబో ద సబ్స్టాన్సివ్ లెవెల్ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందంటున్నాడు ఎబో ద సబ్స్టాన్సివ్ లెవెల్ అన్నాడు సో సారీ సబ్సిస్టెన్స్ లెవెల్ అసలు సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే ఏంటి ఫస్ట్ ఓకే సో దాన్ని ఏమంటారు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి రిలేటివ్ పవర్టీ అని అంటాం సో ఇక్కడ చూడండి రిలేటివ్ పవర్టీ అంటే ఇక్కడ చూడండి లోవర్ ఇన్కమ్ వల్ల లోవర్ ఇన్కమ్ ఉన్నది అది మనకు హై ఇన్కమ్ ఉన్నది ఇద్దరిని కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ కంపారిజన్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ పవర్టీ సో రిలేటివ్ పవర్టీ తీసుకున్నప్పుడు వెన్ ఇండివిజువల్స్ ఆర్ హౌస్ హోల్డ్ హ్యావ్ ద లోవర్ ఇన్కమ్ కంపేర్డ్ టు అదర్ ఇన్ సొసైటీ ఓకేనా మన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం మనం మన తెలిసిన వాళ్ళు లేకపోతే మన పక్క వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుంటాం మనకి ఎంత ఉంది మనం ఎలా ఉన్నాము అనేది సో అదన్నట్టుగా రిలేటివ్ పవర్టీ ఇక్కడ డీటెయిల్ గా అయితే ప్రొవైడ్ చేశాను ఒకసారి చదువుకోండి నెక్స్ట్ అబ్జల్యూట్ ప్రొవర్టీ అబ్జల్యూట్ పవర్టీ అంటే ఏంటి ఇక్కడ ఏ పర్సన్ ఏ హౌస్ హోల్డ్ లాకింగ్ ద మినిమం ఇన్కమ్ రిక్వైర్డ్ టు మీట్ ద ఎసెన్షియల్ లివింగ్ ఇప్పుడు మనకి మినిమం ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఎసెన్షియల్ లివింగ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ మనకి ఏం కావాలి ఫుడ్ తినడానికి తిండి బట్ట అంటారు కదా సో మనకి ఫుడ్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఉండడానికి ఒక ఇల్లు అండ్ నిత్య అవసరాలకి మనకి అంటే ఎలాంటి కొద్దు లేకుండా కొంచెం నిత్య అవసరాలకి ఏవైతే కావాల్సిన వస్తువులు ఉంటాయో వాటన్నిటి కూడా ప్రాబ్లం లేకుండా మనం ఉండడం సో అదే అబ్సల్యూట్ పవర్టీ అని అంటాం అది కూడా అవైలబిలిటీ లేకుండా ఉన్నారా సో అనేది ఇది చెక్ చేస్తుంది ఓకేనా చూడండి ఏ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ల్యాకింగ్ అంటే ఏంటి వాళ్ళకు అవైలబుల్ గా లే అంటే ఇంకా వాళ్ళకి అన్ని అన్ని విధాలుగా అవైలబుల్ గా లేదు అన్నట్టుగా ఓకే వెనకబడి ఉన్నారు అని నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ ఎక్స్ట్రీమ్ పవర్టీ అని ఎప్పుడు అంటాము అసలు ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే ఏంటి దీని ఎవరు డిఫైన్ చేశారు అంటే వరల్డ్ బ్యాంక్ అనేది డిఫైన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ పవర్టీ అనేది ఇంటర్నేషనల్ పవర్టీ లెవెల్లో తీసుకుంటే డాలర్ వన్ పాయింట్ నైన్ రూపీస్ పర్ డే పర్ టూ ఇన్ టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ఓకే నెక్స్ట్ రూరల్ పవర్టీ రూరల్ పవర్టీ అనేది రూరల్ ఏరియాలో ఉన్నది తీసుకుంటాం అన్నట్టుగా స్పెసిఫికల్ గా రూరల్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నది అనేది చెప్పేది రూరల్ పవర్టీ ఓకేనా నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కవర్డ్ ఓకే కవర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ ఇక్కడ ఏమంటుండో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ లో ఇక్కడ ఏమేమి స్కీమ్స్ అనేది కవర్ అవుతున్నవి అని అడుగుతుంది ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఫస్ట్ చూడండి మిడ్ డే మీల్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ బ స్టాక్ మేనేజ్మెంట్ సో ఇందులో మనకి ఏవి కరెక్ట్ ఆన్సర్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవి మూడైతే రైట్ ఆన్సర్ ఓకే సో ఇక్కడ చూద్దాం సో ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA, ఇది తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడు ఎనక్ట్ చేశారు అనంటే జూలై ఫిఫ్త్ టూ థౌజండ్ థర్టీన్ ఎనక్ట్ చేశారు ఓకేనా ఇది వచ్చేసి రైట్ బేస్డ్ అప్రోచ్ అని కూడా అంటాము ఫర్ ఫుడ్ సెక్యూరిటీకి ఓకే అండ్ మెయిన్ ఒక మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ యాక్సెస్ ద అడెక్వేట్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్ అంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా తనకు కావాల్సిన ఫుడ్ అయితే తను యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలి అని దీని ఒక ముఖ్య ఉద్దేశం అందుకే ఇప్పుడు మనకి బియ్యం కూడా మన రేషన్ బియ్యం అని ఇలా ఇస్తారు కదండి తక్కువ ధరకి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందాలి అనేది మెయిన్ ఉద్దేశం అన్నట్టుగా నెక్స్ట్ దీని కింద ఏమేమి కవర్ అయితే ఎన్ఎఫ్ఎస్ఏ కింద అని అంటే చూడండి ఇక్కడ మనము ఈ యాక్ట్ కింద తీసుకుంటే ఇక్కడ మనకి పిడిఎస్ ఇది అందరికీ తెలుసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ సబ్సిడీస్ అనేవి కొన్ని ఇంక్లూడ్ అయితే అండ్ అప్ టు

సారీ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు అండ్ కొంతమంది మదర్ ఉంటారు అండ్ చిన్న పిల్లలు ఉంటారు అంటే సిక్స్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమైతుంది ఇక్కడ సరైన ఫుడ్ పోషకాహారం లభించక వాళ్ళు ఏమంటే వీక్ గా ఉంటారు సో అంటే వాళ్ళకి న్యూట్రిషన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది సో ఏంటంటే వలనబుల్ గ్రూప్స్ అంట సో వాళ్ళెవరు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు మనకు అంగన్వాడీ సెంటర్స్ చాలా మందికి తెలుసు ఉంటుంది కదా విలేజెస్ లో కానీ మనం ఇక్కడ సిటీలో తీసుకున్నప్పుడు కూడా కొన్ని మనకి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ ప్రోత్సహి ప్రొవైడ్ లైక్ వాళ్ళకి ఇంకా పోషక పదార్థాలు ఉన్న ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడము లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడము అండ్ మనీ కూడా ప్రొవైడ్ చేయడము సో ఇలాంటి చాలా ఉంటాయి జస్ట్ ఒకసారి చూసుకోండి క్లియర్ గా ఏమేమి అయితే అనేది నాకు కూడా అక్కడ కొంచెం క్లారిటీ లేదు నా అంటే నాకు తెలిసినంత నేను చెప్తున్నాను సో ఒకసారి మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చెక్ చేయండి తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ తీసుకుంటే ఐసిడిఎస్ ఓకేనా అండ్ ఇక్కడ డే మీల్ స్కీమ్ ఇది అంతే మనకు చాలా మందికి వినే ఉంటాం మనం మిడ్డే మీడ్ డే మీల్ స్కీమ్ అని ఇప్పుడు చూడండి స్కూల్లో కానీ లేకపోతే ఇప్పుడు కొన్ని విలేజెస్ లో తీసుకున్నప్పుడు లేదంటే ఇప్పుడు సిటీలో కూడా తీసుకున్నప్పుడు చాలా వరకు మిడ్ డే మీల్ స్కీమ్ అనేది మనకి గవర్నమెంట్ స్కూల్ లోనైతే ఇది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మనం విలేజెస్ తీసుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలకి కనీసం వాళ్ళు ఫుడ్ కోసం అయినా స్కూల్కి వస్తారు అని అదొక ఇంటెన్షన్ తోటి దాన్ని కూడా దాన్ని డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది ఓకేనా సో దాని విధంగా రెండు వాళ్ళకి ఏమైతుంది ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అట్ ద సేమ్ టైం స్టడీ దొరుకుతుంది ఓకే సో దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎందుకు చేశారు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇదేంటి ఎఫ్సిఐ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టబుల్ చేశారు ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద బఫర్ స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రేన్స్ ఇప్పుడు మనకి బఫర్ స్టాక్ అంటే ఏంటి ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం పంటలు పండిస్తాం మరి పంట పండించిన పంట అంతా అమ్మేసుకుంటారా లేదు దాన్ని స్టోర్ చేస్తుంది గవర్నమెంట్ సో స్టోర్ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది వర్క్ చేస్తుంది అండ్ స్టోర్ చేసి ఎప్పుడు యూజ్ చేస్తుంది అన్ఫార్చు సిచ్యువేషన్ అంటే లైక్ ఇప్పుడు కోవిడ్ సిచువేషన్ కానీ లేకపోతే ఏదైనా వరదలు రావడము సడన్ ఫ్లోర్స్ రావడము ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీటిని యూజ్ చేస్తుంది అన్నట్టుగా నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఈ యాక్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది మన రేగ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఓకే సో ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చింది అండ్ దీనికంటే ముందు మనకి ఇక్కడ త్రీ యాక్ట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయితే యాక్ట్ అండి ఒకసారి చెక్ చేసుకోండి మీరు నెక్స్ట్ ఇది వచ్చేసి దీని గురించి అడుగుతున్నారు ఇది వచ్చేసి ఏంటి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది ఏంటి అనేది మనం చూడాలి ఓకే ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఆఫ్ హండ్రెడ్ డేస్ ఆఫ్ మ్యాండేటరీ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు రూరల్ జాబ్ సీకర్స్ హండ్రెడ్ డేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడము అండ్ ఈక్వల్ వేజెస్ రేట్స్ అండ్ పేడ్ ఫర్ మేల్ అండ్ మేల్ కి ఫీమేల్ కి ఈక్వల్ వేజెస్ అనేది ఇవ్వడము అండ్ ఇంకోటి ఏంటంటే వన్ థర్డ్ ఆఫ్ ద బెనిఫిషరీస్ షుడ్ బి ఉమెన్ వన్ థర్డ్ ఆఫ్ బెనిఫిషర్ ఎవరు ఉండాలంటున్నారు వమెన్ ఉండాలంటున్నారు సో ఈ మూడు కూడా రైట్ మనకి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ద పీపుల్ బిలో ద పవర్టీ లైన్ అన్నాడు సో నాట్ ఓన్లీ పోవర్టీ లైన్ బిలో ద పవర్టీ లైన్ పీపుల్ ఓకేనా సో ఇది రాంగ్ సారీ నెక్స్ట్ మన్రేగా సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ లో లాంచ్ చేశారు మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి హండ్రెడ్ డేస్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం ఓకేనా నెక్స్ట్ ఇంక్లూసివ్ ఆఫ్ జెండర్ జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ కూడా ఇందులో ఇంక్లూజ్ అవుతుంది ఓకేనా మనం ఇందాక పైన చెప్పుకున్నాం కదా వన్ బై థర్డ్ ఆఫ్ ఉమెన్ ఉండాలి అనేది తర్వాత గ్రాస్ రూట్ డ్రైవెన్ అప్రోచ్ ఇది ఏంటంటే మనకి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అప్రోచ్ అనేది ఉంటుంది అంటే అన్ని ఏమంటూ విలేజెస్ లో కూడా ఎక్కడైనా కూడా దీని ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే వెల్ఫేర్ స్కీమ్ అనేది అన్ని రూట్ లో కూడా అంటే అన్ని ప్లేస్ లో కూడా వెళ్తుంది నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ లో తీసుకున్నప్పుడు అసలు ఇది తెలంగాణలో ఎన్ని స్టేట్స్ లో ఉంది ఇప్పుడు మీరు తెలంగాణ ఎగ్జామ్ గురించి చదువుతున్నారు కదా సో తెలంగాణలో ఏ స్టేట్ లో ఇది అప్లై ఉంది అంటే ఏ ప్లేస్ లో అప్లై ఉంది ఏ ప్లేస్ లో అప్లై లేదు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఫండింగ్ అండ్ కాస్ట్ షేరింగ్ మరి దీనికి ఫండ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇది ఒకసారి డేటా అయితే చూసుకోండి నెక్స్ట్ రోల్ ఆఫ్ డ్యూరింగ్ టైం మనకు కోవిడ్ నైన్టీన్ టైంలో చాలా చాలా రకాలుగా దీని రోల్ అయితే చాలా మంచి మంచిగా రోల్ అయితే ప్లే చేసింది ఎందుకంటే చాలా మందికి డబ్బులు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు చూడండి నార్మల్ టైమ్ లో అయితే వర్కర్స్ ఇక్కడ సిటీస్ లోకి వచ్చి ఇండ్లు కట్టుకోవడము అలా చాలా ఉంటాయి కదా మనం చూస్తాం డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన తెలంగాణకి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు సో ఆ కోవిడ్ టైంలో లో అలా వర్క్స్ లేనట్టు లేనటువంటి టైంలో ఇదేందంటే చాలా యూజ్ అయింది అన్నట్టుగా నెక్స్ట్ వెన్ ఏ కంట్రీ ఎంటర్ ద రిసిషన్ అండ్ మెనీ జాబ్స్ ఆర్ లాస్ట్ ద సిచ్యుయేషన్ ఇస్ కాల్డ్ ఇక్కడ చూడండి చాలా కంట్రీస్ సారీ వెన్ ఏ కంట్రీ ఎప్పుడైతే కంట్రీ ఉంది కదా ఇప్పుడు కంట్రీ అనేది రిసిషన్ లోకి వెళ్ళిపోయింది ఓకేనా సో మెనీ జాబ్స్ ఆర్ లాస్ట్ అప్పుడు ఏమైతే చాలా జాబ్స్ లాస్ అవుతాయి దాని సిచువేషన్ ఏమంటారు అని అంటారు మనకి బిజినెస్ సైకిల్ అనేది తెలియాలి ఇక్కడ ఓకేనా సో ఏమంటారు అంటే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం సో ఇక్కడ చూడండి ఇది బిజినెస్ సైకిల్ ఇక్కడ చూడండి ఎక్స్పెన్షన్ అంటే పీక్స్ లోకి వెళ్తుంది అంటే జాబ్స్ పెరుగుతున్నాయి ఇక్కడ పీక్స్ లోకి వెళ్ళింది తర్వాత జాబ్స్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ రెసిషన్ తగ్గిపోతే ఏమంటారు రెసిషన్ అంటాం ఒకవేళ మొత్తం డౌన్ అయిపోయింది అనుకోండి దాన్ని ఏమంటాం డిప్రెసియేషన్ అంటాం మళ్ళీ పెరిగితే ఎక్స్పెన్షన్ సో ఇలా ఈ సైకిల్ అనేది చూసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ చూడండి డౌన్ పేజెస్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్ ఇన్ ద ఎకానమీ నేను ఇందాక మీకు చూపించాను నెక్స్ట్ మెజర్ టు అడ్రస్ ద సైక్లికల్ అఎప్లాయ్మెంట్ సో మనం ఎందుకు మెజర్ చేస్తామంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ద మానిటరీ పాలసీస్ సో ఇవి ఒకసారి చూసుకోండి మీకు ఇవి యూజ్ అయితే తర్వాత సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే ఏంటిది ఇది ఒక స్పెసిఫిక్ రీజన్ లో మాత్రమే ఇయర్ మొత్తంలో ఒక స్పెసిఫిక్ రీజన్ లో మనకి వర్క్ అనేది ఉండకపోవడం లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకుంటాం మనకి ఇప్పుడు ఒక వన్స్ మనకి ఏప్రిల్ వచ్చేసరికి ఏమైతుంది పంట అంతా కట్ చేస్తారు ఆ తర్వాత వర్క్స్ ఉంటుందా ఉండదు కదా సో కొన్ని టైంలో ఏమైతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు సో దాన్ని ఏమంటుంది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం ఇది రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉంటుంది బట్ రూరల్ ఏరియాలో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే అగ్రికల్చర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ డిస్గజెడ్ అన్ఎంప్లాయ్మెంట్ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి ఇక్కడ చూడండి అక్కర్స్ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్ ఇన్ సేమ్ టాస్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా మనం అగ్రికల్చర్ తీసుకోవచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఒక ఫోర్ బ్రదర్స్ ఉన్నారు సో ఫోర్ బ్రదర్స్ కూడా దీని మీదనే వర్క్ చేస్తున్నారు అంటే ఏమైతుంది ఇక్కడ కావాలి ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూ టు ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఫర్ ద లేబర్ సో ఇంక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ విచ్ వన్ వన్ విచ్ వన్ మెజర్ ద రిలేటివ్ పోవర్టీ ఇక్కడ ఏది రిలేటివ్ పోవర్టీని మెజర్ చేస్తుంది అన్నాడు చూస్తే మనకి ఇక్కడ ఏదంటే ఆన్సర్ లారెంజ్ కర్వ్ సో మరి లారెంజ్ కరువు తీసుకుంటే ఎందుకు అని అంటే అండర్స్టాండింగ్ ద ఇన్కమ్ అండ్ వెల్త్ ఆఫ్ ఇన్ఇక్వాలిటీస్ మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది ఇన్ఇక్వాలిటీస్ ఏమి అనేది చెప్తుంది నెక్స్ట్ జాగ్ర మనకి దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి అయితే మీరు గూగుల్లో చూడండి నేను ఇక్కడ రిమైనింగ్ డేటా అయితే ప్రొవైడ్ చేశాను హారిజెంటల్ యాక్సెస్ ఏముంటుంది అండ్ వర్టికల్ యాక్సెస్ ఏముంటుంది అనేది ప్రొవైడ్ చేశాను ఓకేనా వర్టికల్ యాక్సెస్ తీసుకుంటే క్యుములేటివ్ ఇన్కమ్ అండ్ వెల్త్ హారజెంటల్ యాక్సెస్ తీసుకుంటే దేర్ ఇన్కమ్

కోషన్ట్ ఇండికేట్ ద హైయర్ ఇన్కమ్ ఇప్పుడు జినికోషంట్ అనేది హైగా ఉంది అనుకోండి అది ఏం చెప్తుంది ఇక్కడ హైయర్ ఇన్కమ్ చెప్తుంది అండ్ వెల్త్ ఇక్వాలిటీస్ అనేది కూడా చెప్తుంది ఓకేనా లో ఉంటే లో ఇన్కమ్ చెప్తుంది నెక్స్ట్ దీని అప్లికేషన్స్ ఏమున్నాయి ఇది ఏం చేస్తుంది అంటే రిప్రజెంట్ ద ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీస్ బట్ అప్లికేషన్స్ ఇన్ ఎనీ సిస్టమ్ ఆఫ్ ద అన్ఇక్వల్ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ పవర్టీ ఇన్ ఇండియా తీసుకుంటే ఏంటి అసలు పవర్టీ తీసుకుంటే ఇక్కడ మనకి పవర్టీ అనేది ఏంటిది ఇన్సఫిషియంట్ ఇన్కమ్ సింపుల్ గా తర్వాత పవర్టీ లైన్ అంటే ఏంటిది డివైడింగ్ ద పాపులేషన్ ఇన్ ద ఇంటూ దోస్ బిలో ఆర్ ఎబో ద పోవర్టీ లైన్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ కన్జ్యూషన్ లెవెల్ సో ఇది దీని మీద బేస్ అవుతుందంటే ఇన్కమ్ అండ్ కన్సూప్షన్ లెవెల్ మీద బేస్ అవుతుంది లాఫ్ ఆఫ్ కవర్ లాఫ్ ఆఫ్ కర్వంటి ఏంటంటే ఇలిస్ట్రేషన్ సో రిలేషన్ బిట్వీన్ ద ట్యాక్స్ రేట్స్ అండ్ ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ పవర్టీ లైన్ ఇన్ రూరల్ రూరల్ ఇండియా ఈస్ డిఫెండ్ యాజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్లాస్ హ్యావింగ్ ద డైలీ క్యాలరీస్ ఇన్ ఇన్ టేక్ అన్నారు సో ఇక్కడ చూడండి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటారు అని మనకి ఇక్కడ ఏది ఇక్కడ మనకి రూరల్ ఇండియా గురించి అడుగుతున్నారు సో ఇలాంటి చూసుకోవాలి రూరల్ ఇండియాలో అర్బన్ ఇండియాలో ఎన్ని క్యాలరీస్ కౌంట్ చేస్తుంది ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ పర్సన్ సో రూరల్ పవర్టీ అంటే ఇక్కడ మనకి రూరల్ ఇండియా రూరల్ ఏరియాలో ఉంది సో డెఫినేషన్ ఆఫ్ ద పవర్టీ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం తర్వాత పవర్టీ లైన్ కూడా చూసాము రూరల్ పవర్టీ అంటే ఏంటి రూరల్ ఏరియాలో ఎగ్జిస్ట్ అయ్యేది తర్వాత న్యూట్రిషన్ ఇంటే ఇప్పుడు న్యూట్రిషన్ తీసుకుంటే మనకి క్వశ్చన్ అడిగారు ఎంత ఉంది ఇక్కడ లెస్ దాన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ రూరల్ పవర్టీ ఇన్ ఇండియా తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ క్రోర్ పీపుల్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నప్పుడు మోర్ దెన్ ఎయిటీ క్రోర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ రిసైడ్స్ ఇన్ విలేజెస్ విలేజెస్ లో ఉన్నారు అండ్ రూరల్ పవర్టీ తీసుకున్నప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి తర్వాత గ్లోబల్ పవర్టీ తీసుకుంటే ఇండియా హోమ్ టు ట్వంటీ టూ పర్సెంట్ ఇంకేదైనా అప్డేటెడ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రిమైనింగ్ క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్ టుమారో హలో ఆస్పెరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఎస్ ఇన్స్టిట్యూట్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టిఎస్పీఎస్సి గ్రూప్ టూ పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ పార్ట్ నైన్ అండి సో ద క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం అన్ రిజిస్టర్డ్ అన్ ప్లేన్ పేపర్ డాక్యుమెంట్స్ ఆఫ్ లీజెస్ టేకెన్ బై నాన్ ట్రైబల్స్ ఎవరి దగ్గర నుంచి నాన్ ట్రైబల్స్ సారీ ఎవరు తీసుకున్నారు నాన్ ట్రైబల్స్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి ట్రైబల్స్ నుంచి ఈజ్ రిఫర్డ్ యాజ్ ఏ ఇక్కడ ఏమంటున్నా అంటే ట్రైబల్స్ నుంచి నాన్ ట్రైబల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైక్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు అదే ఏం డాక్యుమెంట్స్ అన్ రిజిస్టర్డ్ ప్లేన్ పేపర్ డాక్యుమెంట్స్ ని తీసుకుంటున్నారు సో ఇది ఏ వ్యవస్థగా దీన్ని మనము చెప్తారు దీని పేరు ఏంటి ఏం దేన్ని రిఫర్ చేస్తుంది అని అడుగుతున్నారు సో అది తీసుకుంటే ఫస్ట్ మనకి ఆన్సర్ చూడండి సదా బైనామాస్ అండ్ స్టాంప్ పేపర్ అండ్ సేల్ డెడ్ అండ్ సదా బినామస్ ఓకేనా సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి సదా బైనామాస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ సో మరి స్కీమ్ ఏంటి ఇది ఏం ప్రమోట్ చేస్తుంది అని చూసుకుంటే ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అయితే ఇంతకుముందు చాలా సిస్టమ్స్ ఉన్నాయి బట్ వాళ్ళ వల్ల మనకి అంత ఎఫెక్టివ్ గా లేదన్నట్టుగా సో మరి స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సదా బైనామా సిస్టమ్ ఓకే ఇది ఎందుకు అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ఫర్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ద స్టేట్ ఎందుకనంటే ఇప్పుడు జనరల్ గా ట్రైబల్ పీపుల్ నుంచి నాన్ ట్రైబల్ కి ల్యాండ్ అమ్మడానికి అలా ఉండదు కదా సో ఇప్పుడు వాళ్ళు అనెడికేటెడ్ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనెడికేటెడ్ వాళ్ళు ఉంటారు మన కొన్ని ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి ఏమవుతుంది తెలియదు అసలు ఏది రైట్ ఏది అంటే వాళ్ళు తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టి కూడా ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ ని అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర పెట్టేసి తర్వాత వాళ్ళు డబ్బు కట్టలేకపోవడము తర్వాత వీళ్ళ ల్యాండ్ లాగేసుకోవడము సో ఇలా చాలా జరిగింది కాబట్టి వీటన్నింటినీ కూడా మనము ఎలిమినేట్ చేయాలన్న ప్రాసెస్ లో తీసుకురావడం జరిగింది అయితే స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే ఎయిమ్స్ టు రెగ్యులరైజ్ ఎయిమ్స్ టు రెగ్యులరైజ్ ల్యాండ్స్ అప్ టు ఫైవ్ ఎకర్స్ ప్రీవియస్లీ రికార్డెడ్ ఓన్లీ ఆన్ ద పేపర్ అయితే ఇది ఇక్కడ ఏమంటున్నారంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఐదు సంవత్సరాల నుంచి మన రికార్డు లో ఏదైతే ఉంటుందో ల్యాండ్ సో వాటిని మనము రెగ్యులరైజ్ చేస్తాము ల్యాండ్స్ ని అని ఓకేనా తర్వాత మెయిన్ రోల్ ఆఫ్ మెయిన్ రోల్ ఆఫ్ జిఐఎస్ జిఐఎస్ అంటే ఏంటండి జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకేనా సో జిఐఎస్ ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే సర్వే ఇప్పుడు మనము ల్యాండ్ ఇక్కడ తీసుకున్నా కూడా మనం చూసాము సర్వే నెంబర్ ఎంత ఉంది సర్వే రికార్డు ఉందా లేదా అని చూసాం అంటే ఈ సర్వే నెంబర్ ప్రకారం మనకి ఇవన్నీ ఏం తెలుస్తాయి ఇది ఎవరిది ఎప్పుడు కొన్నారు ఎవరు అమ్మారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా సో ఇది వచ్చేసి అవుట్డోర్ ప్లాట్ఫామ్ టు కలెక్ట్ ఏం చేస్తుంది కలెక్ట్ అండ్ మోడిఫై ద మెజర్స్ ఇంకా అది ఎంత ఉంది వాళ్ళ ల్యాండ్ ఎంత వస్తుంది అది ఏరియాలో వస్తుంది అన్న డేటా అనేది మనకు తెలుస్తుంది అన్నట్టుగా నెక్స్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇనిషియేటివ్ దీని యొక్క మెయిన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఎస్టాబ్లిషింగ్ ద ఇండస్ట్రియల్ ప్లాంటేషన్ సో ని ఇండస్ట్రియల్ ప్లాంటేషన్ తీసుకురావడం ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఇండస్ట్రియల్ తీసుకురావాలి అని అంటే అక్కడ మనకి ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకన్నట్టు కదా సో ద ఇనిషియేటివ్ ఏమ్ టు ఎస్టాబ్లిష్ ద ఇనిస్ట్రేషయల్ ఇండస్ట్రియల్ ప్లాంటేషన్ టు మేట్ రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఫర్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ ఓకేనా రా మెటీరియల్ రా మన రా మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అనేది ఉన్నదన్నట్టుగా సో అది కూడా ఏంది వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ కి ఓకే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ సో ప్రొడక్టివిటీ సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం కొన్ని ల్యాండ్స్ తీసుకుంటే వాళ్ళు ఎలా అని అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తూ ఉంటారు అంటే ఫస్ట్ ఇప్పుడు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో ఎలా అనంటే ఒక ల్యాండ్ దగ్గర వాళ్ళు ఒక ల్యాండ్ తీసేసుకొని చెట్లు కొట్టేసి అదంతా మంచిగా చేసేసుకొని అక్కడ ఏం చేస్తారు కల్టివేషన్ స్టార్ట్ చేస్తారు వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పంట అయిపోగానే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అక్కడ ఇంకా పంట బాగా రాట్లేదు అనంటే సో అప్పుడు ఏమవుతుంది ఫారెస్ట్ అనేది లాస్ అవుతాము సో షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల ఇష్యూస్ కూడా ఉంటాయి కదా సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రాబ్లం కూడా ఉంటుంది సో వాటన్నింటి కూడా ఒక సొల్యూషన్ లాగా ద ప్లాంటేషన్ యాక్టివిటీ అండర్ ద స్కీమ్ కాంట్రిబ్యూటింగ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ and enhance the productivity of the forest land. ఓకే నెక్స్ట్ జనరేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తే మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయ లోకల్ ట్రైబల్ పీపుల్ కి అండ్ రూరల్ కమ్యూనిటీ వాళ్ళకి సో అదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం తర్వాత గైడెన్స్ గైడెన్స్ ఫర్ ప్లాంటేషన్ సో ఈ ప్లాంటేషన్ కి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడము ఫర్ ఎందుకు గైడెన్స్ అని అంటే ఫర్ రైజింగ్ ద ప్లాంటేషన్ ఆఫ్ ద వేరియస్ ప్లాంట్ స్పీసీస్ అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి సో డిఫరెంట్ స్పీసీస్ అంటే డిఫరెంట్ రకాలు ఉండడం వల్ల కదా మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ టమాటే పండిస్తే టమాటా రేట్ తగ్గిపోతుందా లేదా సో అలాగే అంటే డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు మనకు కావాల్సినవి కూడా మనము అందుబాటులో ఉండేలాగా పండించుకుంటే రైతులకి లాభం ఉంటుంది జనాలకు కూడా లాభం ఉంటుంది కదా సో అలా అంటే నాట్ ఓన్లీ టమాటా నేను జస్ట్ మీకు టమాటా అనే ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మన స్పైసెస్ ఉంటాయి స్పైసెస్ ఇంతకు ముందు ఇండియాలో చాలా బాగా దొరికాయి ఇప్పుడు ఇండియాలో స్పైసెస్ కాస్ట్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో సో అలా నెక్స్ట్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ప్రొవైడ్ చేయడము ఓకేనా అయితే ఈ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ రెగ్యుల రెగ్యులరైజేషన్ అండ్ ఈ ప్లాంటేషన్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫారెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్టేట్స్ లో మన స్టేట్ లో ఫారెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకురావడము అండ్ ఇంకేం చేయాలి మెయిన్ మెయిన్ ఏంటంటే ఎయిమ్ టు ప్రమోట్ ద ఎకనామిక్ గ్రోత్ ఓకేనా అండ్ ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెల్ఫేర్ అంటే వాళ్ళకి సహాయంగా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్తాం కదా వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫార్టీ టూ ఏ ఫ్యూడల్ టైటిల్ వెస్ట్ వర్డ్ అపాన్ ఏ పర్సన్ హూ రిసీవ్డ్ ఓకేనా సారీ హూ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ ఓకే గిఫ్ట్ ద ల్యాండ్స్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్ టు ద కింగ్డమ్ ఈజ్ రిఫర్డ్ యాజ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూడండి ఫ్యూడల్ టైటిల్ వెస్ట్ వర్డ్ అపాన్ ఎ పర్సన్ అంటే ఏంటంటే ఇప్పుడు భూస్వామ్య అని మనం అంటాం కదా అంటే ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ మీకు తెలిసింది కదా అందరికి సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ల్యాండ్ అనేది గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది సో మరి గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని అంటే అది మనం చూసుకోవాలి సో గిఫ్ట్ ఇప్పుడు జనరల్ గా మనం చూస్తుంటాం కదా ల్యాండ్ గిఫ్ట్ గా ఇచ్చారు అని అంటారు కదా సో అంటే ఏమంటే భూస్వామ్య బిరుదు అని కూడా అంటారు అన్నట్టుగా దీన్ని సో భూస్వామ్య బిరుదును ప్రదానం చేయడం అని అంటారు కదా సో భూస్వామ్య బిరుదు అని కూడా అంటారు దీన్ని సో ఇది మరి ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చారు అంటే చూడండి రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ ఎవరు తీసుకుంటున్నారు రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ గా ఫస్ట్ ఏం తీసుకుంటున్నారు ల్యాండ్ తీసుకుంటున్నారు ఓకేనా ఎందుకు తీసుకుంటున్నారు మరి ల్యాండ్ గిఫ్ట్ గా అంటే ఎక్స్ట్రా వాళ్ళు చేసిన ఎక్స్ట్రా సర్వీసెస్ కి కింగ్ దగ్గర అంటే వాళ్ళు మంచి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కింగ్ సాటిస్ఫై అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళకు కింగ్ ఎవరు ఏమిస్తున్నారు ల్యాండ్ ఇస్తున్నారు సో దీన్ని ఏమంటారు దీన్ని ఏ విధంగా రిఫర్ చేస్తారు అని అని అడుగుతున్నారు సో ఇనాం మనకు జమీందారీ వ్యవస్థ ఫ్యూడల్ ల్యాండ్ పట్వారి ఇవన్నీ మనం చూసినాయి సో ఇనాం దారి అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఇనాం దారి వ్యవస్థ అంటే మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అసలు ఇనామ్ దారి వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అంటే డ్యూరింగ్ ద బ్రిటిష్ టైం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇనామ్ దారి సిస్టమ్ అనేది ప్రాక్టీస్ చేసేవాళ్ళు సో ల్యాండ్ వాజ్ గ్రాంటెడ్ యాజ్ ఎ గిఫ్ట్ ఎవరికి ఇచ్చేవాళ్ళు అనేది మనకు మనం చూసుకుందాం మనం ఆల్రెడీ చదువుకున్నాం ఎలైట్స్ కి ఓకేనా ఎలైట్స్ కి ఇచ్చేవారు అండ్ రాయల్టీ బ్రిటిష్ రాయల్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే కొంచెం కొంతమందిని స్పెసిఫిక్ పర్సన్స్ కి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు సో అప్పుడు ఏమవుతుంది ఒక సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఆ ల్యాండ్ ని ల్యాండ్ ఇప్పుడు ఆ ఏమంటూ రాజులు కింగ్డమ్ ఉంటారు కదా రాజులు వాళ్ళ రాజ్యాలు సో వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ గా తీసుకొని వీళ్ళు అలానే మళ్ళీ రైతులకు ఇవ్వడము తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అన్నట్టుగా అయితే ఇప్పుడు రైతుల దగ్గ ఇప్పుడు రైతులు ఉంటారు సో వాళ్ళకి ల్యాండ్ ఇస్తారు తర్వాత ఏం చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు అంటే ఫస్ట్ వీళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా లైక్ ఎలా అంటే మీకు భూమి ఇస్తాము మీరు పంట పండించాలి మాకు ఇంత ఇవ్వండి అన్నట్టుగా ఉంటుంది కదా సో ఇప్పుడు రైతులకి పంట పండించడానికి భూమి కావాలి సో వీళ్ళు ఏం చేస్తారు భూమి తీసుకుంటారు సో భూమి మీద పండిన పంటకి లాభం వస్తే వీళ్ళు పన్ను కట్టగలుగుతారు సో ఇప్పుడు లాభమే రాలేదు అయినా కూడా పన్ను కట్టాలి సో అప్పుడు మనకి ముందు ఫ్రీడమ్ అంటే స్వతంత్రం రాకముందున్న వ్యవస్థ అదే కదండి ఆ దాని వల్లనే కదా చాలా ఇష్యూస్ రావడం జరిగింది సో అప్పుడు వాళ్ళ కనీసం రైతుల దగ్గర ఉన్న భూమి కూడా ఏమైపోయింది వాళ్ళు లాగేసుకున్నారు సో లాగేసుకోవడం వల్ల ఏమైంది ఎందుకంటే వీళ్ళు పన్ను కట్టలేకపోయారని వాళ్ళు లాగేసుకున్నారు సో అలాంటి వ్యవస్థ కూడా ఉండేది సో దీన్ని అబొల్యూషన్ చేయడానికి ఎప్పుడు తీసుకొచ్చారు మనకి అబల్యూషన్ ఆఫ్ ద ఇనాందారి సిస్టమ్ ఎప్పుడు వచ్చిందంటే ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఈ అబలిషన్ అనేది తీసుకురావడం జరిగింది ఇనాందారి సిస్టమ్ ని ఓకేనా నెక్స్ట్ జమీందారి అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం సో జమీందారీ సిస్టమ్ మనం చాలా వినే ఉంటాము ఊర్లలో ఎప్పుడు కూడా జమీందారులు అని అంటూ ఉంటారు సో ఈ వర్డ్ అందరూ వినే ఉంటారు పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జమీందారి అనేది అపాయింట్మెంట్ చేయడం అయితే జరిగింది ల్యాండ్ ఓనర్స్ ని సో వీళ్ళ మెయిన్ రోల్ ఏంటి అని అంటే ఏంది రైట్ టు కలెక్ట్ ద రెంట్ ఫ్రమ్ ద పేషెంట్స్ అంటే రెంట్ ని కలెక్ట్ ఓకే ఓకేనా తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ వర్ ఇనిషియేటెడ్ టు బ్రింగ్ బ్రింగ్ అబౌట్ ద మోర్ మోర్ ఇక్విటబుల్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ రెవెన్యూ కలెక్షన్ ప్రాక్టీస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రెవెన్యూ కలెక్ట్ చేయడము తర్వాత మహల్ వారి సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ ఇది కూడా ల్యాండ్ రెవెన్యూ నే కలెక్టెడ్ బై ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తారు ఎవరు కలెక్ట్ చేస్తారు విలేజ్ హెడ్ మ్యాన్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జమీందార్ని అపాయింట్మెంట్ చేస్తారు ఓకేనా వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఇక్కడ మహల్ వారి సిస్టమ్ ఎవరు ఉంటారు అనంటే విలేజ్ హెడ్ మ్యాన్ మనకు తెలుసు కదా విలేజ్ పెద్దలు ఉంటారు కదా సో విలేజ్ హెడ్ హెడ్మ్యాన్ దీన్ని ఎంటైర్ విలేజ్ అంటే మొత్తం ఎంటైర్ విలేజ్ నుంచి వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసి ఇస్తారు తర్వాత వచ్చింది వారి సిస్టమ్ సో ఇక్కడ కొంచెం బెనిఫిటెడ్ ఏంటి అని అంటే రైతు వారి సిస్టమ్ లో ఈ రైతు వారి సిస్టమ్ గవర్నమెంట్ డైరెక్ట్ ఈ మన రైట్స్ కి కల్టివేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది అన్నట్టుగా సో అంటే డైరెక్ట్ రెవెన్యూ అనేది రైతుల నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది సో ఇప్పుడు రైతులకి కొంచెం బెటర్ వే అన్నట్టుగా అర్థమవుతుందా ఓకే సో రైతు వారి సిస్టమ్ ఇక్కడ నాలుగు సిస్టమ్స్ ఉన్నాయి ఇనాం ఇనామ్ సిస్టమ్ అంటే ఏంటి ఓకేనా తర్వాత జమీందారి సిస్టమ్ ఏంటి మహల్ వారి సిస్టమ్ రైతు వారి సిస్టమ్ ఏంది నాలుగు సిస్టమ్స్ మీద ఒక క్లారిటీ మీకైతే ఉండాలి ఓకేనా ఎవరికైనా అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేయండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగేన్ ఇంకో వీడియో కూడా మీకు క్లియర్ గా చేస్తాను ఇది జస్ట్ మనకి పీవైకి లో వచ్చింది నేను సిస్టమ్ మీద సెపరేట్ గా వీడియో కూడా చేస్తాను ఓకేనా నెక్స్ట్ మోడర్నైజింగ్ ద ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ సో మోడర్నైజింగ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ కూడా చూసుకోవాలి సో ఇది పివైకి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను ఎక్కువ ఇవ్వట్లేదు ఎందుకంటే మనం ఒక రోజు సపరేట్ గా ఆ వీడియో చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ద ఫస్ట్ ద ఫస్ట్ కమిటీ ద ఫస్ట్ కమిటీ సెటప్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా మనకు ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ కమిటీ సెటప్ చేశారు దేనికి రిలేటెడ్ గా అంటే ల్యాండ్ రిఫార్మ్స్ మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ రిఫార్మ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయండి చూసుకోవాలి ఓకేనా సో ఇక్కడ మనకి ఫోర్ కమిటీస్ ఇచ్చారండి పిసి జోషి కమిటీ తర్వాత జేసీ కుమారప్పన్ కమిటీ అండ్ బి బండోపాధ్యాయ కమిటీ తర్వాత మొరారి దేశాయ్ కమిటీ సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి జేసీ కుమారప్పన్ కమిటీ సో జేసీ కుమారప్ప కమిటీ తీసుకుంటే మనకి ఏంటి అని అంటే చూడండి అగ్రేరియన్ రిఫార్మ్స్ మీద తీసుకొచ్చిన కమిటీ అయితే ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీ నైన్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి తర్వాత ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశము అంటే ఇది ఏం చెప్తుంది జేసీ కమిటీ ఏమేమి చెప్తుంది ఏమేమి అంటే మనకి ఏమేమో ఇంపార్టెన్స్ అని చెప్తుంది అని అంటే అబొలేషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఇది సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అయితే అంటే ల్యాండ్ సిస్టమ్ లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్నారో సో వాళ్ళని అబొలిష్ చేయాలి మెయిన్ గా లైక్ జమీందారి మహల్వారి గాని ఇలాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ తీసేయాలని చెప్తున్నారు సో వన్స్ ఆఫ్ ద సో వన్ ఆఫ్ ద కీ రికమెండేషన్ ఆఫ్ ద జేసీ కమిటీ మెయిన్ ఒక ఉద్దేశం ఏంటి అని అంటే చూసుకుంటే మనము ఇక్కడ చూడండి అబొలేషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ లైక్ ఎవరు సర్చ్ జమీందార్స్ అండ్ జగీర్దార్సు వీళ్ళని తీసేయాలి టూ గ్రాండ్ ఫార్మర్స్ డైరెక్ట్ ఓనర్షిప్ రైట్స్ సో వీళ్ళని తీసేసి ఇప్పుడు జమీందారుని పెట్టారు వాళ్ళకు ల్యాండ్ ఇస్తున్నారు వాళ్ళు ఓనర్స్ అని చెప్పేసి పెడుతున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ పీసెంట్స్ అయినా రైతులకి మళ్ళీ ఇవ్వడము మళ్ళీ మీరు ఇంత మీరు ఎంత పండించినా పండించకపోయినా మాకు పన్ను కట్టాలంటున్నారు సో ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళకి జమీందార్లకి జగిర్దార్లకి ఇవ్వకుండా డైరెక్ట్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకే భూమి ఇచ్చేస్తే వాళ్ళే పంట పండించుకుంటారు పంట పండింక వాళ్ళ లాభంలో నుంచి వాళ్ళు ఇంత కొంత వీళ్ళకి కడతారు అంతే కదా సో అది బెనిఫిట్ కదా అట్లా అన్నట్టుగా నెక్స్ట్ టెన్ రిఫార్మ్స్ టెన్ఆన్సి రిఫార్మ్స్ అంటే ఏంటి చూడండి ది కమిటీ ఆల్సో ప్రపోజల్ ఆఫ్ టెనాన్సీ రిఫార్మ్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ టెనెన్స్ టెనెన్స్ యొక్క రైట్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఫేర్ ట్రీట్మెంట్ సో ఈ రిఫార్మ్ యొక్క మెయిన్ నిర్దేశం ఏంటంటే ప్రివెంట్ ద సారీ ప్రివెంట్ టెనెంట్ ఎక్స్ప్లాయిటేషన్ బై ద ల్యాండ్ లాడ్స్ సేమ్ ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు మనకి టెనెన్స్ అంటే మనకి కొంత ల్యాండ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు మనం ల్యాండ్ తీసుకుంటాం ల్యాండ్ తీసుకుంటే దానికి సటన్ అమౌంట్ అనేది పే చేస్తాము సో అలాంటి ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు దోస్ హూ వర్క్ ల్యాండ్ అండ్ డిడ్ నాట్ ఓన్ సో వాళ్ళేంటి వాళ్ళు వర్క్ చేస్తారు బట్ వాళ్ళు ఓనర్స్ కారు ఓకేనా తర్వాత ఫిక్సింగ్ ఫిక్సింగ్ ద సీలింగ్ అండ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఇప్పుడు ల్యాండ్ హోల్డ్ చేసుకుంటారు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక మినిమం అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి అని చెప్తున్నారు నెక్స్ట్ కన్సాలిడేషన్ ఆఫ్ ద ల్యాండ్ లాండ్ సారీ ల్యాండ్ హోల్డింగ్స్ సో ఈ కుమారప్పని కమిటీ తీసుకుంటే ఏం చెప్తున్నారు అని అంటే మెయిన్ గా ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది ఎన్హాన్స్ దాన్స్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ మేక్ ఇట్ యాజ్ ఈజియర్ ఫర్ ఫార్మర్స్ టు మేనేజ్ దేర్ ల్యాండ్ ఎఫెక్టివ్లీ సో ఇది ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ల్యాండ్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఒకటి బెనిఫిట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పంట పండించాలి పంట పండించాలి అని అంటే వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ ల్యాండ్ పేపర్స్ తీసుకుపోయి ల్యాండ్ ల్యాండ్స్ దగ్గర పెట్టేసి డబుల్ తీసుకొచ్చుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందాక మనం ఫస్ట్ చదువుకున్నాం కదా ఒక అన్రిజిస్టర్ బాండ్ పేపర్ మీద అన్రిజిస్టర్ వైట్ పేపర్ మీద సైన్ చేయించుకుంటారు తర్వాత వీళ్ళు ల్యాండ్ లాగేసుకుంటారు సో ఇప్పుడు ఏమవుతుంది పంట వీళ్ళు కట్టలేకపోతున్నారు సో ఇప్పుడు అదే గవర్నమెంట్ తో డీల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పంట పండలేదు లాస్ వచ్చింది అప్పుడు గవర్నమెంట్ కూడా రైతుకి సపోర్ట్ చేస్తుంది అవునా కదా సో అలాంటి రికమెండేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కమిటీ రికమెండేషన్స్ మెయిన్ రికమెండేషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మేజర్ ఫస్ట్ ఏంటంటే మేజర్ ల్యాండ్ మార్క్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ మార్క్ ఇన్ ల్యాండ్ పాలసీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇదే ఫస్ట్ అండి అన్నిటికంటే ముందు ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన రికమెండేషన్ మేజర్ రికమెండేషన్స్ అన్నట్టుగా ఇవి చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి తర్వాత ఈ కమిటీ ఎలా వర్క్ చేసింది అనేది ఒకటి పెట్టాము చూడండి తర్వాత నోటబుల్ కమిటీ అనేది ఇంకా తీసుకుంటే దీని గురించి మనం ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు ఏమేంటి అనేది నేను ఇక్కడ కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను చూసుకోండి ఒకసారి ఆయన తర్వాత ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ లో పీసీ జోసి కమిటీ అని కూడా ఇచ్చారు మరి పీసీ జోసి కమిటీ ఏంటి దేనికనండి దూరదర్శన్ సాఫ్ట్వేర్ ప్లాన్ ఓకేనా నెక్స్ట్ బండ్ మనకి ఇంకొక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఏంటది బండో సారీ బండోపాధ్యాయ కమిటీ సో బండోపాధ్యాయ కమిటీ తీసుకుంటే ఎందుకు అని అంటే ఎగ్జామింగ్ ద గవర్నెన్స్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్ అందరికీ ఐడియా ఉంది మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను లెఫ్ట్ లెఫ్ట్ వింగ్ ఓకేనా తర్వాత మురార్జీ దేశాయ్ కమిటీ తీసుకుంటే ఇండియాస్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను తర్వాత మీకు డెప్త్ గా అంటే కొంచెం డీప్ అనలైజేషన్ లో చెప్తాను నెక్స్ట్ యాజ్ పర్ ద రికమెండేషన్ ఆఫ్ ద కోనేరు రంగారా కోనేరు సారీ కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ తీసుకుంటే ఏది ఎప్పుడు టూ థౌజండ్ లో ద మాక్సిమం ల్యాండ్ విచ్ మే బి అలోకేటెడ్ టు ద సింగిల్ ఇండివిజువల్ షెల్ బి లిమిటెడ్ యాజ్ ఇక్కడ ఏమంటున్నారంటే కోనేరు రంగారావు కమిటీ ప్రకారం టూ థౌసండ్ సిక్స్ వచ్చిన కమిటీ ప్రకారం ఇక్కడ ఏమంటున్నారు విచ్ మే అలకేటే సింగిల్ ఇండివిజువల్ ఒక సింగిల్ ఇండివిజువల్ కి ఎంత ల్యాండ్ అలొకేట్ చేయాలి అని అనేది ఒకటి తీసుకొచ్చారు ఎందుకంటే మనకి ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఒక పర్సన్ కి ఇంత సెటన్ ల్యాండ్ ఏ ఉండాలి ఇన్ని ఎకరాలు ఉండాలని తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు కదా సో అలానే ఒక సింగిల్ ఇండివిజువల్ కి ఎంత ఉండాలి లిమిటెడ్ గా అనే దాన్ని రికమెండ్ చేశారు ఎంత వన్ ఏకర్ ఆఫ్ వెట్ ల్యాండ్ ఆర్ టూ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఓకే నా దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ల్యాండ్ కంపెనీ ఉంది టూ థౌజండ్ సిక్స్ లో జరిగింది సో ఇది ఇది వచ్చేసి ఏందండి కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ లో జరిగింది అప్పుడు ఎవరు ఉన్నారు మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నాడు ఉన్నారు ఓకేనా సో వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి కాన్స్టిట్యూట్ అండర్ ద చైర్మన్ ఆఫ్ ద కోనేరు ఈ కమిటీకి చైర్మన్ ఎవరు ఉన్నారు అని కూడా అడుగుతారు చూసుకోండి తర్వాత కమిటీ అపాయింటెడ్ ఓవరాల్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఈ ల్యాండ్ కోసం మీ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది వీళ్ళు మరి రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు అంటే సెవెంటీన్త్ సెవెంటీన్త్ నవంబర్ టూ థౌసండ్ సిక్స్ లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తర్వాత గవర్నమెంట్ దీన్ని యాక్సెప్టెడ్ చేసింది అండ్ వన్ నాట్ ఫోర్ రికమెండేషన్స్ దీని మీద మేడ్ చేసింది ఓకే మరి మెయిన్ రికమెండేషన్స్ ద ల్యాండ్ కమిటీ మెయిన్ రికమెండేషన్స్ ఏంటి అని అంటే తీసుకుంటే అసెస్మెంట్ ప్రపోజల్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ షుడ్ బి అప్రూవ్డ్ బై ద గ్రామ సభ ఎవరు అప్రూవ్ చేయాలంటే ఫస్ట్ గ్రామ సభ కూడా ఖచ్చితంగా అప్రూవ్ చేయాలి తర్వాత పర్ కమిటీస్ రిపోర్ట్ వరకు టూ కేటగిరీస్ ఆఫ్ టెనెంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ తెలంగాణ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఓకేనా నెక్స్ట్ ఆర్డినరీ టెనెంట్స్ ఆర్అ అన్ప్రొటెక్టెడ్ టెనెంట్స్ మరి ఆర్డినరీ టెనెంట్స్ అన్ ప్రొటెక్టెడ్ టెనెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మాక్సిమం మాక్సిమం ఎక్స్టెంట్ ఎంత ఇచ్చారు అని అంటే చూసుకుందాం ఇక్కడ ద మాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ విచ్ మే బి అసెంబ్ట్ టు ది సింగిల్ ఇండివిజువల్ షెల్ బి లిమిటెడ్ వన్ ఏకర్ ఆఫ్ వెట్ ఆర్ టూ ఎకర్ ఆఫ్ డ్రై ల్యాండ్ సారీ అండ్ ద అసెస్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ల్యాండ్ లెస్ పూర్ అగ్రికల్చర్ పర్పస్ షాల్ బి గ్రాంటెడ్ ద త్రీ మంత్స్ ఎన్ని ఎన్ని మంత్స్ అండి త్రీ మంత్స్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అది ఎప్పటిలో పైపోవాలి త్రీ మంత్స్ లో అయిపోవాలి సో ఇదండి మనకి ఈరోజు యాక్చువల్ గా రోజు కొంచెం దివాళి కావడం వల్ల మనకి చాలా సౌండ్స్ అయితే బయట నుంచి వస్తున్నాయి నేను రిమైనింగ్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది కూడా యూస్ఫుల్ అవుతాయి పీవైక్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఈ రోజు మనము టిఎస్పీఎస్సి లో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ అనలైజ్ చేసుకున్నప్పుడు ఎకానమీలో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటనేది నేను అనలైజ్ చేశాను సో అందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అండి సో ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి మనకు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో అందుకే రోజు అసలు ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటే ఏంటి దానిలో ఏమేమి ఉన్నదని ఒకసారి క్లియర్ గా చూద్దాం ఓకే సో ఫస్ట్ అసలు ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటే ఏంటి ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి మనకి ఇండిపెండెన్స్ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది ఎందుకు అని అంటే ఇది వచ్చేసి కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం అయితే తీసుకురావడం జరిగింది సో ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది మరి అని అంటే ప్లానింగ్ కమిషన్ ఎప్పటి నుంచి ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ ఫోర్టీన్ వరకు ఓకేనా మరి టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఏం ఏం చేశారు ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేశారు దేంతో నీతి ఆయోగ్ తో ఓకేనా సో నీతి ఆయోగ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ సెవెంటీన్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఓకే సో అలా మనకి ఇంప్లిమెంటేషన్ అయితే జరిగింది నెక్స్ట్ సో అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు మరి అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అయితే ఉన్నారు ఆఫ్టర్ దాట్ మనం ఇంకా తీసుకుంటే మరి ఎక్కడ నుంచి తీసుకున్నాము ప్లానింగ్ కమిషన్ అనేది సో మనం ఎక్కడ నుంచి బారో చేసుకున్నాము అని అంటే సోవియట్ యూనియన్ ఓకే ఇది చూసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ ఎయిట్ ఎయిట్ ఫస్ట్ ఎయిట్ ఇండియన్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ దేని మీద ఫోకస్ చేశాయి అని అంటే ఎక్స్పాండింగ్ ద పబ్లిక్ సెక్టార్స్ పబ్లిక్ సెక్టర్ మీద ఫోకస్ చేశాయి మరి నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే నైన్టీ సెవెన్ లో ఇది వచ్చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ గ్రోత్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఓకేనా సో ప్రతి ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే అది ఎప్పుడు మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎండెడ్ విత్ థర్టీ ఫస్ట్ మార్చ్ అండ్ నెక్స్ట్ బిట్వీన్ ద థర్డ్ టు ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే మనకి ఇక్కడ త్రీ అనువల్ ప్లాన్స్ అనేది ఉన్నాయి అండ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో జనతా గవర్నమెంట్ అనేది వచ్చింది అన్నట్టుగా సో అప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేశారు అంటే రోలింగ్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు బట్ మళ్ళీ ఏమైంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ త్రీ రోలింగ్ రోలింగ్ ప్లాన్ అయితే మనకి వచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్త్ ప్లాన్ ఓకేనా సో సిక్స్త్ ప్లాన్ బట్ ఆఫ్టర్ జనతా గవర్నమెంట్ ఏమైంది ఇది డిపాజిట్ అయిపోయింది తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జనతా గవర్నమెంట్ డిపాజిట్ అయింది అప్పుడు తర్వాత ఏమైంది చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియన్ ఎకానమీ తీసుకున్నప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైన్టీ టూ ఈ టైంలో మనకి ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ జరిగినప్పుడు ఇక్కడ మనకి టూ ప్లాన్స్ అయితే జరగడం జరిగింది సో మనం ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది చూద్దాం అసలు లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఫస్ట్ రైజ్ ద లైవ్లీహుడ్ అంటే లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడం ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఒక లివింగ్ స్టాండర్డ్ అంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ వాళ్ళకు అవసరానికి సరిపడగా ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకు ఎకానమీ పెంచు పెంపొందించడము పావటిని ఎలిమినేట్ చేయడము సో ఇలాంటి గోల్స్ అన్నట్టుగా సో ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకానమిక్ స్టెబిలిటీ చూసుకోవడము నెక్స్ట్ సెల్ఫ్ సఫిషియంట్ మనము ఎక్కువ అంటే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండడం తర్వాత రెడ్యూసింగ్ ద ఇన్ఇక్వాలిటీస్ అండ్ ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం లాంగ్ టర్మ్ గోల్స్ సో ఇప్పుడు చూద్దాం అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ తీసుకుంటే మనం చూడండి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటి గవర్నమెంట్ బాడీ ఓకేనా

నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ గురించి ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఎక్కువ చూసుకోవాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనకి అప్పుడు ఎవరు ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ కమిషన్ కి చైర్మన్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు నెక్స్ట్ అండ్ ఇట్ వాస్ డిజాల్వ్ ఎప్పుడు డిజాల్వ్ అయిపోయింది మరి ప్లానింగ్ కమిషన్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా అప్పుడు ఏది రీప్లేస్ అయ్యింది మనకి నీతి ఆయోగ్ అనేది రీప్లేస్ అవ్వడం జరిగింది ఇప్పుడు చూద్దాం అసలు ఈ ఫస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ నుంచే మనకి లాస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఎప్పుడైతే గ్రూప్ టూ జరిగిందో అక్కడ మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి సో చూడండి మన క్వశ్చన్స్ ఏ విధంగా ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కవర్ చేశాను చూడండి ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే మనకి లీడర్షిప్ ఎవరు ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు జరిగింది నెక్స్ట్ ఈ ప్లాన్ మరి బేస్డ్ దేని మీద అనంటే హరో డోమర్ మోడల్ ఈ మోడల్స్ అనేవి మనం చూసుకోవాలి ఎగ్జామ్ లో అడుగుతారు నెక్స్ట్ మరి మెయిన్ ఫోకస్ ఏంటి ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఓకే నెక్స్ట్ మరి ప్లాన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా సక్సెస్ అయింది మన టార్గెట్ గ్రోత్ ఎంత ఉంది త్రీ పాయింట్ సిక్స్ ఓకేనా సో మోర్ దెన్ మన టార్గెట్ గ్రోత్ టూ త్రీ పాయింట్ సిక్స్ మోర్ దెన్ ద టార్గెట్ ఎంత మనకి టూ పాయింట్ వన్ టార్గెట్ పెట్టుకుంటే మనకి ఇంకా త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ అయితే గ్రోత్ రావడం జరిగింది ఓకేనా ఇది ఎప్పుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో నెక్స్ట్ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకున్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వన్ వరకు ఉంది సో ఇక్కడ కూడా మనకి నెహ్రూ ఉన్న నెహ్రూనే ఉన్నారు నెక్స్ట్ ఈ ప్లాన్ తీసుకుంటే మరి బేస్డ్ ఆన్ ఏ మోడల్ అని అంటే ఏంటి పిసి మహాలోనోబెస్ ఓకే పిసి మహాలానోబీస్ ఇది ఒక మనకి ఈ మోడల్స్ అనే పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి నుంచి అని అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి చూడండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనకి సెకండ్ ప్లాన్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి ఇండస్ట్రియల్ ఫస్ట్ ప్లాన్ ఏంటి అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోవాలి ఇవి ఓకేనా సో మన టార్గెట్ గ్రోత్ రేట్ తీసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది అచీవింగ్ ఎంత వచ్చింది మనకి ఫోర్ పాయింట్ ట్వంటీ సెవెన్ వచ్చింది ఓకేనా సో ఇది చూసుకోవాలి మరి టార్గెట్ గ్రోత్ రేటు ఆఫ్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే అచీవింగ్ ఎంత వచ్చింది ఫోర్ పాయింట్ టూ సెవెన్ అంటే అనుకున్న తగ్గింది ఇక్కడ నెక్స్ట్ హావ్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చాలా మంది ఎక్స్పెక్ట్ ఏం చేశారు ఈ ఐడియా అయితే రిజెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే ఇక్కడ మనకి థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉంది నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ సిక్స్ వరకు అయితే ఉంది సో ఇక్కడ కూడా జవహర్ జవహర్లాల్ నెహ్రూ అనే లీడర్షిప్ ఉన్నారు నెక్స్ట్ ఈ ప్లాన్ తీసుకుంటే ఈ ప్లాన్ ఇంకేమని అంటే చూడండి గ్యాడ్గిల్ యోజన సో ఈ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఓకేనా ఆఫ్టర్ డిఆర్ గ్యాడ్గిల్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అతను చైర్మన్ అయిన తర్వాత ఆ ప్లాన్ కి ఇంకో పేరు ఏమని పిలుస్తారంటే గ్యాడ్గిల్ యోజన ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్ నెక్స్ట్ మరి దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే సెల్ఫ్ సఫిషియంట్ అండ్ అగ్రికల్చర్ ద ఎంఫసైజ్డ్ ఇక్కడ అండ్ ఇంప్రూవ్మెంట్ ద వీట్ ప్రొడక్షన్ మెయిన్ ఇక్కడ చూడండి ఇంప్రూవ్మెంట్ ద వీట్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలనుకున్నారు తర్వాత ఇండియా తీసుకుంటే ఇక్కడ ఇన్వాల్వ్ గా టూ వార్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి ఈ టైంలో ఏంటి ఏంటి అంటే తీసుకుంటే చూడండి సీనో ఇండియా ఓకే ఇన్ సినో ఇండియా కాన్ఫ్లిక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ అండ్ ఇండో పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో దీని వల్ల ఏమైంది టూ వార్స్ వల్ల ప్లాన్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది మన గ్రోత్ అనుకున్న దానికంటే ఫైవ్ పాయింట్ సిక్స్ అనుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫోర్ రావడం జరిగింది నెక్స్ట్ ప్లాన్ హాలిడేస్ అనేది ఇచ్చారు ప్లాన్ హాలిడేస్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనకి వార్స్ ఇవన్నీ జరగడం వల్ల ఏమైంది అక్కడ మనకి అంటే డెవలప్మెంట్ లేదు ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ క్రియేట్ అయినాయి కదా సో అప్పుడు ప్లాన్ ఎగ్జి ఎగ్జిస్ట్మెంట్ అనేది లేకుండా లేకుండే సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్లాన్ హాలిడేస్ అనేది తీసుకురా తీసుకురావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు సో ఇప్పుడు మనం గవర్నమెంట్ తీసుకుంటే చేసింది ఇక్కడ మనకి త్రీ ప్లా త్రీ ఆన్యువల్ ప్లాన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో త్రీ అనువల్ ప్లాన్స్ దీనికి త్రీ ఏమని చెప్పారంటే ప్లాన్ హాలిడేస్ అని చెప్పారు సో ఎందుకంటే కొన్ని ఫెయిలుయర్స్ వచ్చాయి దీని ముందు చాలా సో ఆ ఫెయియర్స్ వల్ల ఇక్కడ ప్లాన్ హాలిడేస్ తీసుకొచ్చింది మరి ఎందుకు అని అంటే అప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది అండ్ సినో ఇండియన్ వార్స్ జరిగినాయి సో ఆ వార్ జర టైంలో ఏంటి ఇక్కడ మన వార్స్ మీద ఫోకస్ పెట్టాలా డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలా సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ప్లాన్ హాలిడేస్ అనేది ప్రొవైడ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే ఇక్కడ లీడర్షిప్ ఎవరు ఉన్నారు గాంధీ చూసుకోవాలి మనం ఓకేనా ఎప్పటి నుంచి ఎప్పటికంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు నెక్స్ట్ టూ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ దీని యొక్క మెయిన్ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చూసుకోవాలి సెల్ఫ్ సఫిషియెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ ఫోర్టీన్ మేజర్ ఇండియన్ బ్యాంక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ఫోర్టీన్ మేజర్ ఇండియన్ బ్యాంక్స్ నేషనలైజ్ చేయడం అయితే జరిగింది ఈ టైం లో అడుగుతారు క్వశ్చన్ ఇక్కడ మనకి మన ఇండియన్ బ్యాంక్స్ ఏవైతే నేషనలైజ్ చేశారు అని అడుగుతారు సో అది ఏ ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో వస్తుంది అని అడుగుతారు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ టెన్త్ ఫిఫ్త్ అట్లా అడుగుతారు అన్నట్టుగా సో అది ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో మనకి ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో ఫోర్టీన్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్స్ ని నేషనలైజ్ చేయడం అయితే జరిగింది ఇంకోటి చూడండి ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ మరి గ్రీన్ రెవెల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో అని అడుగుతారు సో అది చూసుకోవాలి తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో పాకిస్తాన్ వార్ బంగ్లాదేశ్ లిబరలేషన్ వార్ కూడా ఇక్కడ అక్కర్ అయింది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ లో సో అది ఏ టైంలో లో వస్తుంది ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ ఈ ప్లాన్ తీసుకుంటే మరి ఏమైంది ఫెయిల్ అయింది సో ఎందుకు ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ వార్ కూడా వచ్చింది కదా మనకి నైన్టీన్ సెవెంటీ వన్ వారు సో త్రీ పాయింట్ త్రీ మాత్రమే వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ కి నెక్స్ట్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు దీన్ని ఏమంటామంటే గరీబ్ హఠావు సారీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గరీబ్ హటావ్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడము జస్టిస్ అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ డిఫెన్స్ ఇవన్నీ మీద కూడా ప్రియారిటైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ప్లాన్ లో సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో తీసుకుంటే ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ప్లాన్ లో సో ఇట్ వాస్ చేంజ్డ్ ద ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏం చేశారు ఇక్కడ అడుగుతారు ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ ఏ ప్లానింగ్ లో వచ్చింది ఏ టైంలో వచ్చింది సో సో మినిమం ఆఫ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎంఎన్పి ఇక్కడ ఇక్కడ ఏంటి ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి అడుగుతారు ఇండియన్ నేషనల్ హైవేస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏ ప్లాన్ లో అని అడుగుతారు ఓకేనా మరి ఓవరాల్ గా ప్లాన్ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని కూడా అడుగుతారు సో సక్సెస్ అయింది మరి గ్రోత్ రేట్ తీసుకుంటే ఎంత ఉంది ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వర్సెస్ ఏం ఎంత మనకి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ ఫ్రెష్లీ ఎలక్టెడ్ అప్పుడు ఇంకా ఫ్రెష్ ఎలక్ట్ అయ్యారు మొరార్జీ దేశాయి ఎలక్ట్ అయ్యారు ఓకేనా నెక్స్ట్ రోలింగ్ ప్లాన్ అనేది రావడం జరిగింది సో రోలింగ్ రోలింగ్ ప్లాన్ వచ్చేసి ఎప్పుడు మనకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టు నైన్టీన్ నైన్టీ సో ద ఫాలోయింగ్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అని అంటే చూడండి ఇక్కడ మనకి రోలింగ్ ప్లాన్ అనేది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది దీన్ని రిజెక్ట్ చేసింది సో న్యూ సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జనతా గవర్నమెంట్ వచ్చింది కానీ మళ్ళీ వెంటనే అది కొలాప్స్ అవడం కూడా జరిగింది కొలాబ్స్ అవ్వడం కూడా జరిగింది అన్నట్టుగా నెక్స్ట్ రోలింగ్ ప్లాన్ తీసుకుంటే అసలు రోలింగ్ ప్లాన్ లో మరి ఏం చేశారంటే వాళ్ళు త్రీ ప్లాన్స్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు అన్నట్టుగా ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కరెంట్ ఫిజికల్ ఇయర్ బడ్జెట్ ఒకటి తీసుకురావాలి తర్వాత డెఫిసిటీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ లైక్ త్రీ ఫోర్ ఫైవ్ అలా తీసుకురావాలి తర్వాత లాంగ్ టైమ్ పాస్పెక్టివ్ ప్లాన్స్ లైక్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కు ప్లాన్ చేయాలి అని వాళ్ళు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సిక్స్త్ ఫైవ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎవరు ఉన్నారు మళ్ళీ ఇందిరాగాంధీ ఉన్నారు సో ఎప్పటి నుంచి ఇప్పటికి నైన్టీన్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ వరకు సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మెయిన్ గోల్ ఏంటి అంటే అచీవ్ ద ఎకనామిక్ లిబరలైజేషన్ ఓకేనా బై ఎలిమినేటింగ్ ద పవర్టీ అండ్ క్రియేటింగ్ ద టెక్నాలజికల్ సెల్ఫ్ సఫిషియం ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ బుల్ డన్ యోజన ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ నెక్స్ట్ టార్గెట్ గ్రోత్ తీసుకుంటే ఎంత ఉంది మనకి ఇక్కడ ఫైవ్ పాయింట్ అండ్ రియల్ గ్రోత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇవి ఇంపార్టెంట్ మనం ఇవి చూసుకోవాలి అసలు గ్రోత్ ఎంత ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అది ఎంత వచ్చింది ఓకేనా నెక్స్ట్ సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ వరకు మనకి సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సో ఇక్కడ మరి ఎవరు ఉన్నారు ఆ టైంలో అంటే రాజీవ్ గాంధీ ఉన్నారు సో ఈ ప్లాన్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ద సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ ఓకేనా క్రియేషన్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అండ్ పాజిబిలిటీ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఫుడ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ దేని మీద ఫోకస్ చేశారు ఫుడ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ ఇక్కడ ప్లాన్ తీసుకుంటే ప్లాన్ ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రేన్స్ ఫుడ్ గ్రేన్స్ ఇంక్రీజ్ చేయడం అనేది మన యొక్క ఇక్కడ ఉద్దేశము నెక్స్ట్ ఇంకేం ఇంకేముంది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఈ ప్లాన్ లో ఇంక్రీజింగ్ ద ఎంప్లాయ్మెంట్ పాజిబిలిటీస్ ఎంప్లాయ్మెంట్ ని పెంచాలి ప్రొడక్టివిటీని పెంచాలి తర్వాత ప్రైవేట్ సెక్టర్స్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ సెక్టార్ ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్ కూడా ఏమైంది ఇక్కడ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేవి ఇవ్వడం ఇవ్వడం జరిగింది మన పబ్లిక్ సెక్టర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ గ్రోత్ రేట్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఫైవ్ పాయింట్ జీరో ఉంది బట్ ఎప్పుడు ఎండ్ అయింది అని అంటే సిక్స్ పాయింట్ సారీ ఎండెడ్ ఆఫ్ ద సిక్స్ పాయింట్ జీరో వన్ నెక్స్ట్ ఆన్యువల్ ప్లాంట్స్ సో అన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే ఏమని ఇక్కడ చూడండి నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నుండి నైన్టీ వన్ వరకు అండ్ నైన్టీ వన్ నుంచి నైన్టీ టూ వరకు టూ అన్యువల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఓన్లీ వన్ ఇయర్ అన్నట్టు యాన్యువల్ ప్లాన్ అంటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇది వచ్చేసి నైన్టీ టూ నుంచి నైన్టీ సెవెన్ వరకు ఇక్కడ మనకి పివి నరసింహారావు గారు అయితే ఉన్నారు ఓకేనా సో ఇక్కడ తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్సెస్ మెయిన్ గోల్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ఇండియాను లాంచ్ చేశారు ఎవరు నరసింహారావు గవర్నమెంట్ నెక్స్ట్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా తీసుకున్నారు ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఎంత ఎకనామిక్ గ్రోత్ కి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది మనం చూసుకోవాలి నెక్స్ట్ మరి ప్లాన్ సక్సెస్ అయిందా అంటే సక్సెస్ అయింది అన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కంపేర్ టు ద ఎంత ఫైవ్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ మన నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకున్నప్పుడు మరి ఎవరు ఉన్నారు లీడర్షిప్ అంటే అటల్ బిహార్ వాజ్పేయి ఓకే సో ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది నైన్టీ సెవెన్ నుంచి టూ థౌసండ్ టూ వరకు ఉంది మరి మెయిన్ ఉద్దేశం ఏంటి మెయిన్ గోల్ గోల్ వచ్చేసిందండి ఇక్కడ మనకి గ్రోత్ విత్ ద సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఓకే మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ద ఇండియాస్ ఇండిపెండెన్స్ ఓకేనా సో ఇది చూసుకోవాలి ఇక్కడ మనకి ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీ ఓకే సారీ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ఎయిత్ సో ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీ అండ్ లైక్ ఫైవ్ టెన్ మనకి ఏమన్నా మనకి ఈక్వల్ నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే హండ్రెడ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి మన సెలబ్రేషన్ చేసుకుంటాం కదా సో ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మరిది స్ట్రాటజీ తీసుకుంటే ఎంత వచ్చింది మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గ్రోత్ రేట్ టార్గెట్ ఉంటే అచీవింగ్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ మాత్రమే వచ్చింది చూసుకోవాలి నెక్స్ట్ టెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే టూ థౌసండ్ టూ నుంచి టూ థౌసండ్ సెవెన్ వరకు అటల్ బిహార్ వాజ్పేయి ఉన్నారు అండ్ ఇక్కడ మన్మోహన్ సింగ్ వచ్చేసి లీడర్ గా ఉన్నారు మరి దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే డబల్ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది చూసుకోవాలి ఇన్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెంచుకోవాలి నెక్స్ట్ ఏం వచ్చేసి ఏంటి ఇక్కడ మనకి గిద్ద పావర్టీ రేట్ డౌన్ పోవర్ రేట్ ని తగ్గించాలి ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు తగ్గించాలి టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు అనేది గోల్ నెక్స్ట్ గోల్ గ్రోత్ రేట్ తీసుకుంటే ఎయిట్ పాయింట్ జీరో ఉంది బట్ ఓన్లీ రీచ్డ్ ఎంత సెవెన్ పాయింట్ సిక్స్ మాత్రమే రీచ్ అయింది ఇవి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే టూ థౌసండ్ సెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ సో అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు నెక్స్ట్ చూడండి ఇక్కడ రంగరాజన్ ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అడిగారు రంగరాజన్ కమిటీ మీద క్వశ్చన్ అడిగారు సో రంగరాజన్ కమిటీ చదువుకోవాలి మీరు ఓకేనా సో రంగరాజన్ కమిటీ ఇంక టైంలో ఏమైనా కమిటీస్ ఉన్నాయా కమిటీస్ కమిషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా చదువుకోండి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు సో రంగరాజన్ కమిటీ చార్జ్ తీసుకుంది ఇక్కడ సో మెయిన్ ఫోకస్ ఏంటంటే ర్యాపిడ్ అండ్ మోర్ ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది మెయిన్ ఫోకస్ ఓకే మరి ఇక్కడ చూడండి అనువల్ పేస్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ ఉంది కంపేర్డ్ ఎంత ఉంది నైన్ పర్సెంట్ కి మనకి ఎంత వచ్చింది ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫోకస్ ఏంటి అని అంటే ఫాస్టర్ ఆర్ మోర్ ఇన్క్లూసివ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ రేట్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ఫోస్ట్ మనకి ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ తర్వాత ఏ రేలా ఉంది ఫోస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ అంటే మీకు చెప్పాను కదా రీప్లేస్ అయింది నీతి ఆయోగ్ అనేది రీప్లేస్ అవ్వడం జరిగింది ప్లానింగ్ కమిషన్ లో ఈ ప్లేస్ లో నీతి ఆయోగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో రీప్లేస్ అయ్యింది అది చూసుకోవాలి సో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ అయితే అబలిస్ట్ చేయడం జరిగింది ఇట్ రీప్లేస్ విత్ ద నీతి ఆయోగ్ దీని రిజల్ట్ ఏంటి మనకి దర్ ఇస్ నో థర్టీన్ నో థర్టీన్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది అక్కడ అంటే థర్టీన్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది మనకి రాలేదు ఓకేనా సో అవి చూసుకోవాలి ఓకే అండి ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు నేను మీకు పీవై క్యూస్ అనలైజేషన్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు కావాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది చూడండి సో అనలైజేషన్ లో మీరు మనకి తెలిసింది ఏంటి అంటే ఈ పీవైక్యూ అనలైజేషన్లో ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో చూసుకొని జాగ్రత్తగా చదువుకోండి ఎందుకంటే సింపుల్ టాపిక్ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్